హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జనవరి మంత్లీ కరెంట్ అఫేర్స్లో తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని నేర్చేసుకుందాం. అయితే జనవరి నెలకి సంబంధించింది తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క కరెంట్ అఫేర్స్ సెషన్ని రెండు వీడియోస్గా చేసుకుందాం. సో ట్రెడిషనల్గా మనం క్రోనాలజీలో వెళ్దామండి. అంటే జనవరి 1st నుంచి జనవరి 31st వరకు క్రోనాలజీలో వెళ్దాం. ఫస్ట్ వీడియోలో ఫస్ట్ 15 రోజులు, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 15 రోజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ మనకి 26 జనవరి యొక్క సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా సెకండ్ వీడియోలో వస్తాయి. లైక్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి పద్మ అవార్డ్స్, అదే ఫస్ట్ పార్ట్లో చూసినట్టయితే మనకి చాలా ఎంఓయూస్ జరిగాయండి మనకి తెలంగాణలో ముఖ్యంగా. అలానే మనము మన కేటీఆర్ గారు దావోస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ఒప్పందాలు జరిగాయి, అక్కడ పెట్టుబడులు జరిగాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అన్నిటినీ కవర్ చేసుకుంటూ మన కరెంట్ అఫేర్స్ని ముగిద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ కరెంట్ అఫేర్స్, ప్లీజ్ ట్రై టు నోట్ దిస్ పాయింట్. దేర్ విల్ బి టూ వీడియోస్, ట్రై టు యూటిలైజ్ దీస్ వీడియోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ చూద్దామండి. సో లహరి సర్వీసెస్ టీఎస్ఆర్టీసీ లాంచెస్ స్లీపర్ బస్సెస్. సింపుల్గా ఇక్కడ స్టేట్మెంట్ వినగానే మీకు అర్థమైపోయింది. టీఎస్ఆర్టీసీ వారు ఇటీవల కాలంలో ఒక కొత్త సర్వీస్ని లాంచ్ చేశారు. ఆ సర్వీస్ పేరే లహరి సర్వీస్. ఈ లహరి సర్వీస్ దేనికి సంబంధించింది అండి? స్లీపర్ బస్సెస్కి సంబంధించింది. దేనికి సంబంధించింది అండి? స్లీపర్ బస్సెస్కి సంబంధించింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లహరి అని వస్తే ఏంటి? స్లీపర్ బస్సెస్. అయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ని కూడా సింపుల్గా కంఫర్టబుల్గా ఉండేందుకు గాను మన టీఎస్ఆర్టీసీ వాళ్ళు, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు లాంచ్ చేసినటువంటి నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బస్సెస్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా కూడా ఒక బెడ్ రూపంలో ఉంటుందండి. సో నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బస్ సర్వీస్ పేరే లహరి సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో చాలా సర్వీసెస్ ఉన్నాయండి. ఇంద్రా అని ఒక సర్వీస్, ఏసీ బస్ సర్వీస్ అండి, గరుడ అని, ఇంకా లగ్జరీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఇలా పలు రకాల సర్వీసెస్ ఉన్నాయి. అందులో ఒక సర్వీస్ పేరే లహరి. అయితే ఈ లహరి సర్వీస్ని రీసెంట్లీ జనవరి నెలలోనే లాంచ్ చేయడం జరిగింది అండి మన తెలంగాణలో. సో ఈ లహరి సర్వీసెస్ని మన టీఎస్ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలానే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి ఎండిగా పనిచేస్తున్నటువంటి సజ్జనార్ గారు ఇద్దరు కలిసి లాంచ్ చేశారండి. సజ్జనార్ గారు ఈ లాంచ్ని చెప్తూ ఫ్యూచర్లో త్వరలో మన టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఫ్లీట్లో ఈవెన్ 550 పైగా ఎలక్ట్రికల్ బస్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఐ హోప్ యుల్ జస్ట్ పాస్ దిస్ స్లైడ్ అండ్ రైట్ డౌన్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి పంజాబ్కి చెందినటువంటి రైతులు కె చోటూ రామ్ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. యూ కెన్ సీ కేసీఆర్ కన్ఫర్డ్ ప్రెస్టీజియస్ శ్రీ చోటూ రామ్ అవార్డ్ 2022. రైతులకి, ముఖ్యంగా రైతుల కొరకు కృషి చేసినటువంటి వారికి ఇచ్చేటటువంటి చోటూ రామ్ అవార్డుని ఈ సంవత్సరానికి, 2022 సంవత్సరానికి కానీ ఎవరికి ఇచ్చాము అంటే కె చంద్రశేఖరరావు గారని గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మన అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈ అవార్డుని స్వీకరించారండి. ఓకే, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, చోటూ రామ్ గారి గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. శ్రీ చోటూ రామ్ గారు అండి 1930 సమయం వారు. వీరు యూనియనిస్ట్ పార్టీని స్థాపించడంలో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేశారండి. మీరు మోడర్న్ ఇండియా కనుక చదివినట్టయితే యూ విల్ కమ్ త్రూ ఏ పార్టీ కాల్ యూనియనిస్ట్ పార్టీ ఇన్ పంజాబ్. ఆనాడు పంజాబ్ చాలా పెద్దదండి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్తో పాటు భారతదేశం పంజాబ్తో కలుపుకొని చాలా పెద్ద పంజాబ్. ఆనాడు పంజాబ్లో అటు ముస్లిం వాళ్ళు రైతులుగా ఉండేవాళ్ళు, ఇటు జాట్లు కూడా రైతులుగా ఉండేవారు. వీళ్ళ యొక్క సమ్మేళనంతో వారు రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి హీ ఈవెన్ ఫౌట్ ఫర్ ద అగ్రికల్చరల్ రిఫార్మ్స్ కొరకు ఫైట్ చేశారు. అలానే వీరు మినిమం సపోర్ట్ ప్రైస్, ఆనాడే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు ఉండాలన్న విషయం పైన కూడా ఫైట్ చేయడం జరిగింది. వీరు చేసినటువంటి కృషికి గాను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వారు వీరికి నైట్హుడ్ని కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు నైట్హుడ్ అంటే ఐ హోప్ యూ నో, ఓకే, ఇదొక హానరీ బిరుదు నైట్హుడ్. అలానే వీరిని దీన బంధువుగా కూడా పిలుస్తూ ఉంటాం. సో డోంట్ వరీ, ఇది రాయకపోయినా పర్లేదు, నేను స్లైడ్ రూపంలో ఇవన్నీ పాయింట్స్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు హ్యాస్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ శ్రీ చోటూ రామ్ అవార్డ్ 2022. లీడర్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అండ్ కిసాన్ సంయుక్త్ మోర్చా
ఎవరెవరండి, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ వారు అలానే కిసాన్ సంయుక్త మోర్చా వీళ్ళిద్దరు కూడా పంజాబ్ నుంచి రావడం జరిగింది. కేసీఆర్ గారి తరఫున మన అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ఈ అవార్డుని స్వీకరించడం జరిగింది. సో శ్రీ చోటూరామ్ గారు, వీరు పుట్టినప్పుడు వీరి పేరు వచ్చేసి రామ్ రిచ్ పాల్, ఓకే రామ్ రిచ్ పాల్గా వీరు పిలువబడ్డారండి. సో ఈ వాజ్ ఎ కో ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ యూనియనిస్ట్ పార్టీ. ఓకే, మీరు కనుక సైమన్ కమిషన్లో చదివేటప్పుడు ఈ యూనియనిస్ట్ పార్టీ గురించి తరచూ వింటూ ఉంటారు. ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ జమీందారీ లీగ్ అండి. 1923లో దీని స్థాపన జరిగింది. అక్రాస్ కమ్యూనల్ అలియన్స్, అంటే దీనికి కుల మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ తీసుకెళ్ళినటువంటి ఒక పార్టీ. ఓకే, శ్రీ చోటూరామ్ గారు చాలా రిఫార్మ్స్ ట్రై చేస్తారండి. అందులో కొన్ని అగ్రికల్చర్ రిఫార్మ్స్, రైతులకు ఏ విధంగా మనం మేలు జరిగించవచ్చు, ఓకే మార్కెటింగ్ అండ్ మినిమం ప్రైస్ ఫర్ క్రాప్స్ విషయంలో కూడా వీరు ఎంతగానో కృషి చేయడం జరిగింది. వీరి కృషికి గాను వీరికి రావ్ బహదూర్ అనే టైటిల్ కూడా రావడం జరిగింది. అలానే బ్రిటిష్ ప్రభుత్వం వారు వీరికి నైట్హుడ్ని 1937లో ఇవ్వడం జరిగింది. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ దీన్ బంధు. ఏమని పిలుస్తారండి చోటూరామ్ గారిని దీన్ బంధుగా కూడా మనం పిలుచుకుంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, గోద్రేజ్ అగ్రోవెట్ టు సెటప్ 250 crore ఎడిబుల్ ఆయిల్ ప్లాంట్ ఇన్ ఖమ్మం. భారతదేశపు అతిపెద్ద పామ్ ఆయిల్ ప్లాంటేషన్ కంపెనీ ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు దట్ ఈజ్ నన్ అదర్ దెన్ గోద్రేజ్ అగ్రోవెట్. ఏంటండి, భారతదేశపు అతిపెద్ద పామ్ ఆయిల్ ప్లాంటేషన్ కంపెనీ ఏదైనా ఉందంటే అది మన గోద్రేజ్ అగ్రోవెట్ వారండి. ఈ గోద్రేజ్ అగ్రోవెట్ వారు ఈ పామ్, ఇవి ఉంటాయి కదా పామ్ సీడ్స్ లేదా పామ్ ఫ్లెష్ నుంచి, వీటి నుంచి పామ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీని లేదా ఇండస్ట్రీని మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పెట్టేందుకు గాను ముందుకు రావడం జరిగిందండి. అందుకు గాను వారు దాదాపు 250 కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకురావడం జరిగింది. ఇది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పెట్టినటువంటి అతిపెద్ద పెట్టుబడి. ఓకే, సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈ యొక్క ప్లాంట్ కెపాసిటీ వచ్చేసండి 30 టన్ పర్ అవర్, అంటే 30 టన్ల ఆయిల్ని తీయగలదని పర్ హవర్లో. దీన్ని ఫ్యూచర్లో 60 టన్ పర్ అవర్ కెపాసిటీకి పెంచడానికి గాను ప్రయత్నిస్తామని చెప్పేసి మన గోద్రేజ్ అగ్రోవెట్ వారు చెప్పడం జరిగింది. జస్ట్ పాస్ ఇట్ అండ్ రైట్ ఇట్. సింప్లీ రిమెంబర్, ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టేందుకు గాను ముందుకొచ్చినటువంటి కంపెనీ పేరు ఏంటి అని అడిగితే గోద్రేజ్ అగ్రోవెట్, తెచ్చినటువంటి పెట్టుబడి 250 కోట్లు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఏ శాంతి కుమారి ఈజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకి కొత్త చీఫ్ సెక్రటరీగా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారంటే ఏ శాంతి కుమారి గారండి. వీరు 1989కి చెందినటువంటి ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి. 1989 ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఆఫీసర్ వీరు. వీరు సుదీర్ఘకాలం పాటు తెలంగాణలో వారి యొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అయితే వీరు 2025 వరకు కూడా ఈ సర్వీస్ని కొనసాగించబోతున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా కూడా మీరు గుర్తించాలి. అలానే శాంతి కుమారి గారు నేను చెప్పినట్టుగా 1989 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు. వీరు ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్, మన చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పనిచేస్తారు. అయితే చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యే ముందు వీరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారండి. సో షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఐఎస్బి ఎస్సిఎస్సి టు కొలాబరేట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక కరెంట్ అఫేర్ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఐఎస్బి అంటే మేము తరచూ వింటున్నాం, ఎందుకంటే మేము టీహబ్ అనే ఇనిషియేటివ్ నేర్చుకునేటప్పుడు 3 ఇన్స్టిట్యూషన్స్ అంటే IIIT హైదరాబాద్, ఐఎస్బి హైదరాబాద్, అలానే నల్సార్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మాకు ఐఎస్బి తెలుసు. మరి ఈ ఎస్సిఎస్సి అంటే ఏమిటి, అసలు ఆ ఎస్సిఎస్సికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గల సంబంధం ఏంటో తెలుసుకోవాలనో కుతూహలం ఉంటుంది. సో తెలుసుకుందాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకొని ఐఎస్బి అండ్ ఎస్సిఎస్సి టు కొలాబరేట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. ఏదో సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఒక కొలాబరేషన్ అగ్రిమెంట్ జరిగింది 2 సంస్థల మధ్యలో, ఒకటి ఐఎస్బి ఇంకోటి ఎస్సిఎస్సి. ఐఎస్బి తెలుసు, మరి వాట్ ఈస్ దిస్ ఎస్సిఎస్సి? ఎస్సిఎస్సి దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సొసైటీ
ఇక్కడ రాసుకోవాలండి దయచేసి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏంటండి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్? ఈ యొక్క సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ సైబరాబాద్ కమిషనరేట్ మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి ఒక కౌన్సిల్. ఇక్కడ రాసాను చూడండి ఎస్సీఎస్సీ అంటే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు ఐటీ ఇండస్ట్రీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ప్రమోటింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ ఐటీ కారిడార్. ఐటీ కారిడార్లో సేఫ్టీ సెక్యూరిటీని పెంపొందించేందుకు గాను జరిగినటువంటి ఒక ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి ఒక సొసైటీనే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, ఈ యొక్క ఎస్సీఎస్సీ అనే సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒక ఎంఓయూ కుదుర్చుకుందండి. తద్వారా ఈ రెండు సంస్థలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది అక్కడ ఐఎస్బీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ద్వారా చేయించవచ్చు. అలానే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ పైన రీసెర్చ్ మరియు స్టడీ చేసి దాని రిజల్ట్స్ని ఇద్దరు కూడా షేర్ చేసుకునే విధంగా ఈ యొక్క అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. అయితే ఈ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే కమిషనర్ ఆఫ్ సైబరాబాద్, సైబరాబాద్ కమిషనర్ గారు హానరీ చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే ఈ అగ్రిమెంట్లో ఈ యొక్క ఎంఓయూలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే మన సైబరాబాద్ పోలీస్ డీసీపీ అయినటువంటి క్రైమ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి కమలేశ్వర్ సింగ్వేర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సింప్లీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఈ రెండింటి మధ్యలో ఎంఓయూ గుర్తుండిపోతుంది. మరి ఈ ఎస్సీఎస్సీ, ఓకే, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది ఎవరెవరి మధ్యలో జరిగిన ఒప్పందం ద్వారా ఏర్పడిందండి? కమిషనర్ ఏంటండి సైబరాబాద్ కమిషనరేట్ మరియు ఐటీ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటి ఒక సొసైటీగా దయచేసి దీన్ని మీరు రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, దట్ ఈస్ టీ హబ్ లాంచెస్ కోహర్ట్స్ ఆఫ్ టీ ఏంజెల్ అండ్ రూబిరిక్స్. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, మూడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి టీ హబ్. టీ హబ్ తరచుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. టీ హబ్ అనే ఇనిషియేటివ్ ఎలా ఎవాల్వ్ అయిందో అన్నీ మనం తెలుసుకుందాం. డోంట్ వరీ, ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. అయితే ఈ టీ హబ్ని ఇటీవల కాలంలో మనం కొంత ఎక్స్పాండ్ కూడా చేసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్, అది కూడా మనకు తెలుసు. అయితే టీ హబ్ కింద రెండు ముఖ్యమైన ఇనిషియేటివ్స్ ఉన్నాయండి, టూ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. అందులో ఒకటి వచ్చేసి టీ ఏంజెల్, టీ ఏంజెల్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఇదే టీ హబ్ సంస్థ కింద ఒక ఇనిషియేటివ్ అన్నమాట, ఒక పథకం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రూబిరిక్స్, ఇక్కడ ఉంది చూడండి రూబిరిక్స్. సో ఈ టీ ఏంజెల్, ఈ టీ రూబిరిక్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. సో టీ ఏంజెల్ వచ్చేసండి ఫండింగ్ అన్నమాట, ఫండింగ్కి సంబంధించింది. అంటే ఒక స్టార్టప్ ఉంది మనకి టీ హబ్లో, దానికి కొంత ఫండింగ్కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి, ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఆ స్టార్టప్ టీ హబ్కి అప్లై చేయడం వల్ల అందులో నుంచి కొన్ని ఏవైతే సెలెక్టివ్గా పికప్ చేస్తుందండి టీ హబ్, ఏవైతే ఎలిజిబుల్గా ఉంటాయో, ఏవైతే కొంతవరకు ప్రోగ్రెసివ్గా ఉన్నాయో ఆ స్టార్టప్ని ఎలెక్ట్ చేయడం ద్వారా వాటికి ఈ టీ ఏంజెల్ ద్వారా ఒక 100 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందండి, 100 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. 100 రోజుల పాటు వారికి ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోగలం, ఏ విధంగా మీ ప్రోడక్ట్ని స్కేలప్ చేయగలం, ఏ విధంగా మీరు మార్కెట్లో నిలదొక్కుకోగలరు అన్న వాటిపైన ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఓకే, సో అలానే ఈ రూబిరిక్స్ కూడా ఇలాంటి ఒక ట్రైనింగ్ ప్రాసెసే, కానీ ఇక్కడ ప్రోడక్ట్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటండి రూబిరిక్స్లో ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అంటే సింపుల్గా చెప్పాలంటే అండి నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి అది పబ్లిక్లోకి తీసుకురావాలని ఒక ఐడియా ఉంది, కానీ దాన్ని ఫిజికల్ వరల్డ్లోకి తేవాలంటే నా దగ్గర అంతా
ట్రైనింగ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, నా దగ్గర ఉన్నటువంటి స్కిల్ సరిపోదు. అలాంటి వారిని సెలెక్ట్ చేసి ఈ రుబిరిక్స్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా 100 రోజుల్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారి ట్రైనింగ్ అయిపోయే సమయానికి వారు ఊహించుకున్నటువంటి ప్రోడక్ట్ ఫిజికల్ ఫామ్లో వారి చేతిలోకి తీసుకొచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్నే ఈ రుబిరిక్స్. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఈ టీ ఏంజెల్ అండ్ రుబిరిక్స్ అనేటివి రెండు కూడా టీ హబ్ వారు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్నే. అయితే ఈ టీ ఏంజెల్ అనేది చాలా పాత ఇనిషియేటివ్ అండి. ఓకే, ఇప్పటి వరకు 4 టైమ్స్ ఈ ఇనిషియేటివ్ కింద చాలా వరకు స్టార్టప్లు అప్లై చేశాయి. అందులో నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చాం. అయితే ఈ రుబిరిక్స్ కింద మాత్రం ఒకసారే ఇప్పటి వరకు చేశామన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ పిలిచామన్నమాట, కొత్త అప్లికేషన్స్ రండి అప్లై చేసుకోండి అని. సో ఈ రుబిరిక్స్ కింద సెకండ్ బ్యాచ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం, అలానే టీ ఏంజెల్ కింద 5th బ్యాచ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు, టీ హబ్ కింద ఉన్నటువంటి 2 ఇనిషియేటివ్స్, టీ ఏంజెల్ గుర్తుపెట్టుకోవాలి, ఏంజెల్ అంటే డబ్బులు ఇస్తుంది, ఓకే, రుబిరిక్స్ రూబిక్స్ క్యూబ్ అంటే ఫిజికల్ ఫామ్లోకి తీసుకొస్తుంది, అలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ టీ రుబిరిక్స్ అండ్ టీ ఏంజెల్, రెండు కూడా టీ హబ్ సంస్థలే. సో డోంట్ వరీ, ఇది రాయకపోయినా పర్లేదు, నేను మళ్ళీ టైపో ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ లాంచ్ ద 5th కోహార్ట్ ఆఫ్ ఫండింగ్ ప్రోగ్రామ్ టీ ఏంజెల్. ఎన్నోసారండి 5th కోహార్ట్, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ, పెద్ద పెద్ద పదాలు ఇక్కడ వాడారు కానీ సింపుల్గా 5th కోహార్ట్, 5th కోహార్ట్ అంటే ఇది 5th టైం పిలుస్తుంది, 5వ బ్యాచ్, 5th బ్యాచ్. సో ఇట్ ఆల్సో స్టార్టెడ్ 2nd కోహార్ట్, 2వ బ్యాచ్ అండర్ రుబిరిక్స్, ఇట్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇది దేనికి సంబంధించిందండి, ఫండింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ టీ ఏంజెల్ అంటే. రుబిరిక్స్ అంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓకే, సో టీ ఏంజెల్ యొక్క 5th కోహార్ట్ సెక్టార్ అగ్నోస్టిక్ ప్రోగ్రామ్ హ్యాస్ షార్ట్ లిస్టెడ్, ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేసిందంటే ఈ టైంలో 20 స్టార్టప్లని షార్ట్ లిస్ట్ చేసిందండి. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో తెలుసా, 675 అప్లికేషన్స్ దేశవ్యాప్తంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి టీ హబ్కి ఈ టీ ఏంజెల్ కింద ఫండింగ్ ప్రొవైడ్ చేసుకుందామని అప్లికేషన్స్ వస్తే దాంట్లో కేవలం 20 అప్లికేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఆఫర్స్ ఎ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్, మెంటర్షిప్, ఎవాల్యుయేషన్ ఫర్ 100 డేస్, ఎన్ని రోజుల వరకు అండి, 100 డేస్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ స్టార్టప్స్ టు కనెక్ట్ విత్ ఇన్వెస్టార్స్ అండ్ అదర్ స్టార్టప్ అడ్వైజర్స్ పార్ట్నర్స్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్డ్ టీ హబ్ ఎకోసిస్టమ్. టీ హబ్ యొక్క ఎకోసిస్టమ్ వాడుకునేందుకు మన టీ హబ్ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టార్స్, వారి యొక్క ప్రోడక్ట్స్, ఇతర స్టార్టప్స్ వారు వారి మధ్యలో ఎంత నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు అన్న పూర్తి అవగాహన ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకు ఏర్పడుతుంది. నెక్స్ట్ రుబిరిక్స్, నేను చెప్పాను ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాం, 100 రోజుల తర్వాత నాకు ఫిజికల్ ఫామ్లో ప్రోడక్ట్ వస్తుంది. ఇది 100 డే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఎనేబుల్స్ ర్యాపిడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ విత్ రిడ్యూస్డ్ కాస్ట్ బై ప్రొవైడింగ్ నెసెసరీ ట్రైనింగ్, మెంటార్షిప్, టూల్స్ అండ్ రిసోర్సెస్ టు ద స్టార్టప్స్. ద స్టార్టప్ విల్ హ్యావ్ దర్ మినిమమ్ వియబుల్ ప్రోడక్ట్ రెడీ టు మార్కెట్ బై ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఏంటండి, ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి వారి దగ్గర వారి యొక్క సొంత ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఇది చెప్తుంది. అయితే దేశవ్యాప్తంగా మనకు 325 అప్లికేషన్స్ వచ్చాయండి రుబిరిక్స్ అనే ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రాంలో కానీ 13 స్టార్టప్స్కి మాత్రమే మనం ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఎంత అండి, టీ ఏంజెల్ కింద 20 స్టార్టప్స్కి, టీ రుబిరిక్స్ కింద 13 స్టార్టప్స్కి మనం ఈ యొక్క ట్రైనింగ్ ప్రొవిజన్ ఇస్తున్నామన్నమాట. దయచేసి దీన్ని ఒకసారి పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. సో ఈ రుబిరిక్స్ ప్రోగ్రామ్ మరియు టీ ఏంజెల్ ప్రోగ్రామ్ కొరకండి, నేను ముందుగా చెప్పినట్టుగా మనకు మొత్తం ఎన్ని స్టార్టప్స్ సెలెక్ట్ అయ్యాయండి, రుబిరిక్స్ ప్రోగ్రామ్లో 13 స్టార్టప్స్, అలానే టీ ఏంజెల్ ప్రోగ్రామ్లో 20 స్టార్టప్స్, మొత్తం 33 స్టార్టప్స్ అండి. కానీ అప్లికేషన్స్ మాత్రం 100ల సంఖ్యలో రావడం జరిగింది. సో నెక్స్ట్ టీ హబ్ వాళ్ళు ఈ యొక్క కోహర్ట్ ప్రోగ్రామ్కి అంటే టీ ఏంజెల్ కానివ్వండి లేదంటే టీ రుబిరిక్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేందుకు కానీ కొన్ని సంస్థలతో పార్ట్నర్ చేయడం జరిగిందండి. దోస్ ఇంక్లూడ్ లైక్ ఎఫ్ఐ, గిట్ హబ్, డిజిటల్ ఫ్యాబ్రిక్, మూల్య టెస్టింగ్, యూసీసీ ఫర్ ఇట్స్ కోహరెంట్ స్టార్టప్స్. ఓకే, ఈ స్టార్టప్స్ ఏవైతే వస్తున్నాయో వారికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా వీరితో వాళ్ళు కొన్ని పార్ట్నర్షిప్ జరుపుకోవడం జరిగింది.
అయితే ఈ యొక్క కోహట్లో కోహట్ అనగా ఈ యొక్క సమ్మేళనంలో మనం కొన్ని స్టార్టప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్పే అనే స్టార్టప్, బిలియో, ప్రోమో డి, కెరియర్ ఫ్రాడ్జ్, ఈ సన్రైజ్ ఆటో ఇండస్ట్రీ, మెడ్ ఎయిడ్ టెక్నాలజీస్, గ్రైస్వైప్, రోబో కలాం, ల్యూక్రియా కన్సల్టింగ్, అగ్టాలిస్ట్ అనే వేరియస్ కంపెనీస్ లేదా స్టార్టప్స్ అనేటివి షార్ట్ లిస్ట్ అయ్యాయి. సో యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, టీ రుబిరిక్స్ లేదా సింపుల్గా రుబిరిక్స్ అండ్ టీ ఏంజల్, ఇవి రెండు కూడా టీ హబ్ యొక్క సంస్థలే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, టీ హబ్ బ్యాగ్స్ బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అవార్డ్ ఫ్రమ్ ద సెంటర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఎవరండి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. వీరు ఇటీవల కాలంలో బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డ్, బెస్ట్ స్టార్టప్ అవార్డ్స్ అనే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో మన తెలంగాణకి చెందినటువంటి టీ హబ్కి బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డు అనేది రావడం మనకు ఎంతగానో గర్వకారణం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి మనకి తెలంగాణలో జరుగుతున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో. వెరీ వెరీ ఈజీ. ఆల్రెడీ మనం టీ హబ్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. టీ హబ్ అనే ఇనిషియేటివ్, ఇట్ ఈస్ ఎ స్టార్టప్ ఇంక్యుబేటర్. ఎవరైనా స్టార్టప్ పెట్టుకోవాలనుకున్న ఆలోచన ఉన్నవారు, వారు ఆ ఐడియాతో వెళ్తే వారికి ట్రైనింగ్ అలానే ఫండింగ్ వచ్చే విధంగా హెల్ప్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక స్ట్రక్చరే మన ఈ టీ హబ్ అనే స్ట్రక్చర్. ఈ టీ హబ్ అనే స్ట్రక్చర్ని మన తెలంగాణ గవర్నమెంట్ వారు 2015లో 3 సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు అంటే ఆ 3 సంస్థలు IIIT హైదరాబాద్, ఎవరండి, IIIT హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ అండ్ నాల్సార్ అగ్రి. ఇదొక లా యూనివర్సిటీ అండి. ఈ 3 సంస్థలతో కలిసి మనం IIIT హైదరాబాద్లోనే ఒక చిన్న 70,000 square feet కలిగినటువంటి ఒక స్పేస్లో టీ హబ్ని 2015లో లాంచ్ చేసుకున్నాం. అయితే టీ హబ్ 2.0 అని చెప్పేసి ఇంకో కొత్త బిల్డింగ్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక కొత్త బిల్డింగ్ను ఓపెన్ చేసుకున్నామండి. దాదాపు మనము 5 lakh square feet అంటే చాలా పెద్ద క్యాంపస్ని మనం ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ హబ్గా మన టీ హబ్ని మనం తీర్చిదిద్దుకున్నాం అన్నమాట. టీ హబ్ చాలా అవార్డ్స్ పొందింది. అంటే టీ హబ్ యొక్క ఇనిషియేటివ్ వలన ప్రపంచంలోని కొన్ని దేశాలు లైక్ కజకిస్తాన్ వంటి దేశాలు కూడా ఇన్స్పైర్ అయ్యి సేమ్ మోడల్ని వారి వారి దేశాల్లో రెప్లికేట్ చేస్తున్నారు. సో యూ కెన్ జస్ట్ పాస్ ఇట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫోగ్రాఫ్ని యూ కెన్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ భారతదేశంలో బెస్ట్ ఇంక్యుబేటర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు? మన తెలంగాణ యొక్క టీ హబ్. సో ఈ అవార్డుని ఎవరు ఇస్తారండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఇస్తారు. ఓకే, సో ఈ యొక్క అవార్డ్స్లో 2 స్టార్టప్ ఇంక్యుబేటర్స్కి అవార్డు వచ్చిందండి. అయితే అందులో ఒకటి మన తెలంగాణకు చెందినటువంటి టీ హబ్, ఇంకోటి వచ్చేసి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు తీసుకొచ్చినటువంటి బయోటెక్నాలజీ సంబంధించిన స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్. ఓకే, సో ఈ అవార్డుని మన టీ హబ్ యొక్క సీఈఓ అయినటువంటి శ్రీనివాసరావు గారు రిసీవ్ చేసుకున్నారండి న్యూఢిల్లీలో. దాదాపు దేశవ్యాప్తంగా 55కు పైగా స్టార్టప్ ఇంక్యుబేటర్స్ ఈ యొక్క అవార్డు కోసం అప్లికేషన్ చేస్తే అందులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం చాలా చాలా గర్వకారణం. ఓకే, సో దాట్ ఆల్సో హ్యావ్ ప్రొవైడెడ్ యూ హియర్. ఒక్కసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ, రెస్ట్ అంతా కూడా నేను మీకు ఇక్కడ టైపో ఫార్మాట్లో పెట్టాను, సో దాట్ మీకు ఏది కూడా మిస్ అయినట్టు అనిపించకూడదు అని చెప్పి. సో నెక్స్ట్ నేను చెప్పాను కదండి, 2 స్టార్టప్ ఇంక్యుబేటర్స్కి అవార్డు వచ్చింది, ఒక యాక్సిలరేటర్, మరి 41 స్టార్టప్స్కి మన యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ఇటీవల కాలంలో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి మన తెలంగాణ టీ హబ్. 2వది ఏమని చెప్పానండి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ ప్లాట్ఫామ్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళ ఇనిషియేటివ్ అండి, బయోటెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేందుకు. సో ఆ విధంగా మినిస్ట్రీ వారు ఈ అవార్డ్స్ అన్నిటి ఇవ్వడం జరిగింది.
నేటి వరకు అండి ఈ టీ హబ్ అనే ఇనిషియేటివ్ వల్ల మన తెలంగాణలో దాదాపు $1.9 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగడం జరిగింది. దాదాపు 12,000 పైగా ఉద్యోగ కల్పన కూడా జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎకనామీకి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ వారికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రిలిమ్స్ లేదా ఎస్ఐ మెయిన్స్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ రేపు రాయబోతున్నారు మీరు. అలానే రేపు మనం రాయబోతున్నటువంటి తెలంగాణలో జరిగే ఇతరేతర ఎగ్జామ్లు ఏదైనా ప్రతి ఎగ్జామ్లో మనకి తెలంగాణ కరెంట్ అఫేర్ ఉంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు సంబంధించిన ఎగ్జామ్ వారికి ఇవన్నీ కరెంట్ అఫేర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాట్స్ వై రెండు వీడియోస్ అయినా కూడా మనం చేసుకుందాం. సో టీహబ్ ఆల్రెడీ నేను చెప్పాను 2015లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పీపీపీ పద్ధతిలో మూడు ఇన్స్టిట్యూషన్స్తో కలిసి IIIT హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్ దట్ ఈస్ నల్సార్ యూనివర్సిటీ లా, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ హైదరాబాద్, వీరి ముగ్గురితో కలిసి మనం ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంస్థకు సంబంధించింది కాబట్టి దీన్ని కూడా నేర్చుకుందాం. సో IIT హైదరాబాద్ కొలాబరేట్స్ విత్ ఇండియన్ నేవీ టు ఎస్టాబ్లిష్ CTIC. ఓకే, అసలు ఈ CTIC అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్. కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్. డోంట్ వరీ, నేను మళ్ళీ చూపిస్తాను ఇంక్యుబేషన్ సెంటర్. సో ఈ కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటంటే అండి, మన ఇండియన్ నేవీ వచ్చేసి కేవలం కాంబాట్ రోలే చేయదండి. ఇండియన్ నేవీలో ఇంజనీరింగ్ విభాగం కూడా ఉంటుంది. వారు సైతం వారి యొక్క టెక్నాలజీని, వారి యొక్క వెపన్ సిస్టమ్ని, వారి యొక్క సిగ్నల్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. IIT హైదరాబాద్ కూడా మన ప్రపంచ స్థాయిలో రీసెర్చ్ చేసేయగలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. అయితే ఈ రెండు ఇన్స్టిట్యూషన్ మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందం వలన ఈ యొక్క కో డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. ఈ కో డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ అంటే ఏంటంటే అండి, ఇండియన్ నేవీ వారి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఐడియాస్, ఇన్నోవేషన్స్ ఇవన్నింటినీ IIT హైదరాబాద్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి నేర్పించడం, IIT హైదరాబాద్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి కొత్త టెక్నాలజీస్ని వాటిని ఇండియన్ నేవీ వారికి తీసుకోవడం, తద్వారా నేవీకి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని రూపకల్పన చేయడం, నేవీని పెంపొందించుకోవడం వచ్చేసి ఈ యొక్క కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కలిసికట్టుగా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేసుకుందాం, పురోగతి పొందుదాం అనేందుకు గాను ఈ యొక్క కొలాబరేషన్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సింపుల్గా రేపు క్వశ్చన్ రావచ్చు, రీసెంట్లీ IIT హైదరాబాద్ వారు త్రివిధ దళాల్లో ఏ దళంతో ఒక కొలాబరేషన్ చేసుకొని కో డెవలప్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫామ్ చేసుకున్నారు అంటే అది ఇండియన్ నేవీగా మీరు గుర్తించాలి. ఓకే, ఆర్ ఎల్స్ మోర్ కెన్ బి ఆస్క్డ్. మోర్ అంటే ఏ విధంగా అడుగుతారు, కొంచెం స్టేట్మెంట్ బేస్గా అడుగుతారు. అలాంటి కోసం కొంచెం కంటెంట్ నేర్చుకుందాం. సో IIT హైదరాబాద్ మరియు ఇండియన్ నేవీకి చెందినటువంటి వెపన్ ఎలక్ట్రానిక్స్, ఓకే, వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ వెసి, వెపన్స్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ వారు ముఖ్యంగా వీరిద్దరి మధ్యలో ఒక ఈ యొక్క MOU లేదా ఒక కొలాబరేషన్ జరిగిందండి. దిస్ కొలాబరేషన్ విల్ లీడ్ టు ద ఫార్ములేషన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ టు లీవ్ ఫ్రాగ్ ఇన్ ఇంటిగ్రేషన్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రోడక్ట్స్ టు డిప్లాయ్ ఇన్ ద ఇండియన్ నేవీ ప్లాట్ఫామ్. ఏంటండి, ఇద్దరం కలిసికట్టుగా రీసెర్చ్ చేయడం వల్ల కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, మనం నేవీలో ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఎక్కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ CTIC చెప్పాను కదా, ఎక్కో డెవలప్మెంట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ అనే ఈ సెంటర్ని IIT హైదరాబాద్ క్యాంపస్లో పెట్టుకోవడం ద్వారా, మనం రీసెర్చ్ చేయడం ద్వారా ఇంకా బెటర్ అవుట్పుట్స్ అనేటివి వస్తాయని చెప్పేసి ఈ యొక్క అసోసియేషన్ లేదా ఈ యొక్క కొలాబరేషన్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుందని మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, హైదరాబాద్ సెలెక్టెడ్ టు హోస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్.
సో రీసెంట్లీ జనవరి మంత్లో మనం చూసాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఎక్కడ జరుగుతుందండి ప్రతి సంవత్సరం దావోస్ స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రపంచ దేశాలకు చెందినటువంటి రాజకీయవేత్తలు రాజకీయ శాస్త్రవేత్తలు పాలసీ మేకర్స్ అని కూడా పిలుచుకోవచ్చు మనం అలానే బిజినెస్ మ్యాన్స్ అందరు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద చేరుకొని ఏ విధంగా మనం ఒక కంట్రీని డెవలప్ చేయొచ్చు ఏ విధంగా ఎకనామిక్ ప్రోగ్రెస్ సోషల్ ప్రోగ్రెస్ చేయొచ్చు అని డిస్కస్ జరుగుతుంటుంది అలాంటి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఈ సంస్థ వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన ఏంటండి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ని మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం మనకు ఎంతగానో గర్వకారణం ఓకే సో వాట్ ఈస్ దిస్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి సో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎవల్యూషన్ అనేది చూస్తూ వచ్చామండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఏం చూసామండి బాయిలర్స్కి సంబంధించినవి లేదా స్టీమ్తో నడిచేటటువంటి ఎక్విప్మెంట్ చూసాం సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో హెవీ మెషినరీ నుంచి మనం కంప్యూటర్స్ దిశగా ప్రయాణిస్తూ ఉన్నాం అక్కడ మనం ఇంకా కొంత సొఫిస్టికేషన్ చూసాం థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కంప్యూటర్స్ వచ్చాయి సొఫిస్టికేషన్ వచ్చింది పని అనేది ఈజీ అయింది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చూసాం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటే అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెగ్మెంట్ని ఇటు ఫిజికల్గా ఉన్నటువంటి వాళ్ళని రెండింటిని ఇంటరాక్ట్ చేయడమే ఈ యొక్క ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఏంటండి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తూ ఉంటాం అటు ఫిజికల్ వరల్డ్కి వర్చువల్ వరల్డ్కి తేడా ఉండదు అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి వ్యవస్థకి బయట ఉన్నటువంటి వ్యవస్థకి చాలా తక్కువ వ్యత్యాసం ఉండే విధంగా చూడడమే ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దీంట్లోనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకుంటాం ఓకే లైక్ చాట్ బాక్స్ అనేది ఒక తరచుగా మీరు న్యూస్లో చూస్తున్నట్టు ఓకే సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి రోబోటిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వస్తాయి అయితే హైదరాబాద్లో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ముఖ్యంగా మనకి హెల్త్ కేర్ మరియు హెల్త్ కేర్ సెగ్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ హబ్ అనేది ఏర్పడుతుందన్నమాట సో యూ కెన్ సీ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ హైదరాబాద్ విల్ హోస్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విత్ థీమ్ దీంట్లో ముఖ్యమైన థీమ్స్ ఏంటంటే లైఫ్ సైన్స్ మరియు హెల్త్ ఎందుకు లైఫ్ సైన్స్ మరియు హెల్త్ ఎందుకంటే అండి వి తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ ముఖ్యంగా ఫార్మసిటికల్ గూడ్స్ సంబంధించి వీఆర్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హబ్ ఇన్ ద వరల్డ్ అని కూడా మనం చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా 1/3 వ్యాక్సిన్లు మన తెలంగాణలోనే తయారవుతాయి భారతదేశం యొక్క ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లో 35% అవుట్పుట్ మన తెలంగాణ నుంచే వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ స్టేట్ ఓకే సో దానికి సంబంధించి కొంత వివరాలండి ఓకే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి మొత్తం కూడా సో ఈ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కేవలం 18 సెంటర్లే ఉన్నాయండి అందులో ఒకటి మన భారతదేశంలో అది మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ కాబోతుందన్న విషయాన్ని మీరు ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోవాలి సింపుల్గా గుర్తుపెట్టుకోండి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు హైదరాబాద్లో ఏ రెండు లేదా ఏ విభాగానికి సంబంధించి పెడుతున్నామంటే లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ దయచేసి లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ని హైలైట్ చేసుకోవాలి మీరు ఓకే సో నెక్స్ట్ సో యాజ్ ఐ సెడ్ యూ కంటెంట్ ఇచ్చాను 1/3 గ్లోబల్ వ్యాక్సిన్స్ మన తెలంగాణలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయండి వన్ ఆఫ్ ద లీడింగ్ లైఫ్ సైన్సెస్ హబ్ ఆసియాలోనే అతిపెద్దది అలానే 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మసిటికల్ ప్రొడక్షన్ మన తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ అవుతుందన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను వన్స్ యూ కెన్ పాస్ దెమ్ అండ్ రైట్ ఇట్ డౌన్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి వందే భారత్ ఎక్స్ప్రెస్ తరచుగా మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ని చూస్తూ ఉన్నాం దీని హిస్టరీ కనుక వెళ్ళినట్టయితే ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ ట్రైన్ 18 అనే ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయినటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నేడు భారతదేశ 4 సెగ్మెంట్ వారీగా దశల వారీగా మనం దీన్ని లాంచ్ చేసుకుంటూ వచ్చాం అయితే మన సంక్రాంతి కానుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగిందండి ఇది భారతదేశం యొక్క 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఎయిత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి న్యూ జనరేషన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అండి
మొత్తం హై అమినిటీస్ ప్యాసింజర్ కన్వీనియన్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి మోస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ట్రైన్ సిస్టమ్. ఇందులో ఇండియన్ రైల్వే వారు డెవలప్ చేసినటువంటి కవచ్ అనే ఒక టెక్నాలజీని కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశాం. ఏంటండి ఆ టెక్నాలజీ పేరు? కవచ్. ఈ కవచ్ అనే టెక్నాలజీ ఏంటి అంటే అండి, రెండు ట్రైన్ల యొక్క కొలిషన్ జరగకుండా కాపాడేటటువంటి ఒక టెక్నాలజీ. అలానే ఒక ట్రైన్ పయనిస్తున్నప్పుడు అది ట్రాక్స్ మీ నుంచి కింద పడిపోకుండా కాపాడేందుకు తయారు చేసినటువంటి ఒక టెక్నాలజీనే ఈ కవచ్ అనే ఈ టెక్నాలజీ. ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ అండి. అంటే దీస్ ఆర్ యాక్సిడెంట్ ప్రూఫ్ ట్రైన్స్ అన్నమాట. ఓకే, సో పిఎం మోడీ ఫ్లాగ్స్ ఆఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇన్ తెలంగాణ. సికింద్రాబాద్లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ ఫార్మాట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పొంగల్ రోజున వర్చువల్గా లాంచ్ చేశారండి వందే భారత్ ఎక్స్ప్రెస్ని. ఇది భారతదేశపు 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది తెలంగాణలోనే సికింద్రాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వరకు, విశాఖపట్నం వరకు వెళ్తూ ఉంటుందండి. 8 అవర్స్ జర్నీలో కేవలం 8 గంటల్లోనే. స్టాప్స్ కూడా చాలా తక్కువ అండి. వరంగల్లో ఒకసారి ఆగుతుంది, ఖమ్మంలో ఇంకొకసారి, తెలంగాణలో అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజమండ్రి, ఆ తర్వాత విశాఖపట్నమే. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హౌ టు నోట్. నెక్స్ట్ యునిక్ ఫీచర్స్ నేను చెప్పాను తెలంగాణలో లాంచ్ చేసినటువంటి ఈ యొక్క వందే భారత్లో యునిక్ ఫీచర్ ఏంటండి అంటే, ఒకటి కవచ్ టెక్నాలజీ. ఓకే, కవచ్ టెక్నాలజీ. ఓకే, రైల్ ట్రాక్ మిస్హాప్స్ అంటే డీ రైల్ అవ్వడం, ట్రాక్ నుంచి కింద పడిపోవడం, ఇలాంటి మిస్హాప్స్ కాకుండా చూసుకుంటుంటామన్నమాట. అలానే ఇందులో మోస్ట్ మోడర్న్ అమినిటీస్ ఉన్నాయండి. రెక్లైనింగ్ చైర్స్ ఉన్నాయి. ఓకే, 180 డిగ్రీస్ రొటేటబుల్ అన్నమాట. ఇవి అటు ఇటు తిప్పుకోవచ్చు. మనకి ఆడియో విజువల్ ఉంటుంది, వైఫై ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడియో విజువల్ అంటే మీకు ట్రైన్ జీపీఎస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఎక్కడున్నాం, ఎప్పుడు చేరుకుంటాం అని అన్నీ కూడా లైవ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. రీసెంట్లీ ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అండి. మన తెలుగు చిత్రం అయినటువంటి ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చెందినటువంటి నాటు నాటు అనే సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిందండి. అందుకు కానీ ఇది మనం నేర్చుకుంటున్నాం. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు విన్స్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రెండు అత్యున్నతమైన అవార్డ్స్లో ఒకటి ఆస్కర్ అయితే, ఇంకొకటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. ఓకే, సో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో, ఏ కేటగిరీలో అండి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ, ఎన్నో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అంటాడు. గుర్తుపెట్టుకుని, నెంబర్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. 80th గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అండి. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అనే సాంగ్కి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ గమనించినట్టయితే, ఎప్పుడైనా తెలంగాణ చరిత్రకు సంబంధించిన మూవీ కానివ్వండి, అలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఆ యొక్క మూవీ యొక్క డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ని కూడా అడిగినటువంటి దాఖలు ఉన్నాయి. బికాస్ ది బిలాంగ్ టు తెలంగాణ కల్చర్ అండ్ సొసైటీ. ఓకే, సో అలానే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ మూవీ మన రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి, మన రాష్ట్రంలో నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి దీని యొక్క డైరెక్టర్, దీని యొక్క ప్రొడ్యూసర్, అలానే ఈ యొక్క సింగర్స్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ నాటు నాటు అనే సాంగ్ని పాడినటువంటి సింగర్స్ ఎవరెవరు అంటే, రాహుల్ సిప్లింగ్ మరియు కాల భైరవ అనే ఇద్దరు కూడా దీన్ని పాడడం జరిగింది. దీని మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎంఎం కీరవాణి గారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నామినేషన్స్ వచ్చాయి. ఆ నామినేషన్స్ అన్నిటినీ బీట్ చేసి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నాటు నాటు సాంగ్ సక్సెస్ఫుల్లీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఆ ఓడిపోయినటువంటి సాంగ్స్ వచ్చేసి మార్వెల్ మూవీస్కి చెందినటువంటి బ్లాక్ ప్యాంథర్లోని వకాండా ఫర్ ఎవర్, దీన్ని పాడినటువంటి వారు రిహన్నా లిఫ్ట్ మీ అప్ అనే పాటకి, అలానే టేలర్ స్విఫ్ట్ గారు పాడినటువంటి కెరోలినా అనే పాట, ఇవన్నీ కూడా వీటిని డిఫీట్ చేస్తూ దిస్ సాంగ్ గాట్ సక్సెస్ఫుల్లీ లిస్టెడ్ ఇన్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. అలానే ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిలింగా కూడా నామినేట్ అయినప్పటికీ అర్జెంటీనా 1985 అనే మూవీతో తలబడి ఓడిపోయిన సంగతి కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. వన్స్ యూ కెన్ పాస్ అండ్ రైట్ దెమ్ డౌన్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. అమెజాన్ ఎయిర్ లాంచ్ ఇన్ హైదరాబాద్ టు ఎనేబుల్ ఫాస్టర్ డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అక్రాస్ ఇండియా. మొట్టమొదటిసారి యూరోప్ మరియు అమెరికా బయట ఈ యొక్క అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ని ఎక్కడ లాంచ్ చేశారంటే మన హైదరాబాద్లో.
ఇంకా ఎక్కడ కూడా కేవలం యూరోప్ మరియు అమెరికాలకు మాత్రమే పరిమితమైనటువంటి అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ ని నేడు మన భారతదేశంలో అది హైదరాబాద్ లో లాంచ్ చేయడం అనేది మనకి ఎంతగానో గర్వకారణం అండి. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ ఇనిషియేటివ్స్ ఇవి కరెంట్ అఫైర్స్ లో చదువుకున్నప్పుడు అమెజాన్ తో మనకి ఎంతో బెటర్ అంటే ఎంతో ఒక గొప్ప స్థాయిలో సంబంధం ఉందండి. ఎందుకంటే అమెజాన్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే మన భారతదేశంలోనే. ఆసియాలోనే అతిపెద్ద అమెజాన్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే అమెజాన్కి సంబంధించినటువంటి పార్సెల్స్ కంపెనీకి సంబంధించినటువంటి ముడి భాగాలు అవి ఉంటాయి కదా, అలాంటి ఒక ఫెసిలిటేషన్ సెంటర్, ఆసియాలోనే అతిపెద్ద ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే అది మన హైదరాబాద్లోనే. సో ఇప్పుడు అమెజాన్ వారి యొక్క మొట్టమొదటి మన పూర్తి ఆసియాలోనే మొట్టమొదటి అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ ఎక్కడ లాంచ్ చేశారంటే మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ అనేటివి లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఫాస్టర్ డెలివరీని మన దేశవ్యాప్తంగా అందించేందుకు గాను ఈ అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ కామర్స్ గెయిన్డ్ అమెజాన్ లాంచెస్ ఇట్స్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో సర్వీస్ అమెజాన్ ఎయిర్ ఇన్ హైదరాబాద్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది ఇన్ కొలాబరేషన్ విత్ కార్గో ఆపరేటర్ క్విక్ జెట్ కార్గో ఎయిర్లైన్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంచ్ అవుట్ సైడ్ యూరోప్ అండ్ యునైటెడ్ స్టేట్స్. హైదరాబాద్ బికేమ్ ఫస్ట్ లొకేషన్ అవుట్ సైడ్ యుఎస్ఏ అండ్ యూరోప్ టు గెట్ దిస్ సర్వీస్. ఈ సర్వీస్ను అందించేందుకు గాను రెండు బోయింగ్ విమానాలు భారతదేశం చేరుకున్నాయండి, బోయింగ్ 737-800. ఓకే, తద్వారా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రదేశాల్లో బెటర్ సర్వీసెస్ ఇవ్వగలం. ఇది గౌరవ కేటీ రామారావు గారండి మన మినిస్టర్, వీరు ఇచ్చినటువంటి ట్వీట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ హోమ్ ఫర్ అమెజాన్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్. హైదరాబాద్ వచ్చేసి అమెజాన్ యొక్క లార్జెస్ట్ క్యాంపస్ యొక్క హోమ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క డాటా సెంటర్ దాదాపు $4.4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణలో పెట్టింది. ఆసియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ మన హైదరాబాద్లో ఉంది. నేడు ఇదే హైదరాబాద్ అమెజాన్ యొక్క ఆసియాలోనే మొట్టమొదటి కార్గో సర్వీసెస్ని మన హైదరాబాద్లోనే లాంచ్ చేసింది. సో అవే పాయింట్స్ నేను ఇక్కడ టైపో ఫార్మాట్లో ఇంకా కొద్దిగా పెద్దగా ఇచ్చానండి. వన్స్ యూ కెన్ పాస్ దెమ్ అండ్ రైట్ దెమ్ డౌన్, ఐ హోప్ యూ విల్ రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ గురించి నేను చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సమ్మిట్ ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ఒక చిన్న గ్రామంలో జరుగుతూ ఉంటుందండి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, రాజకీయవేత్తలు, రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద చేరుకొని డిస్కస్ చేస్తూ ఉంటారు హౌ టు డెవలప్ ద హ్యూమన్ కైండ్, హౌ టు డెవలప్ ద బిజినెస్, హౌ టు డెవలప్ ద ఎకనామీ అనే అంశాలపైన. దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం తెలంగాణ తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటూ వస్తుందండి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా. అయితే మన పురపాలక మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కేవలం 4,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే మనం ఆకర్షించగలిగాం, అయితే ఈ సంవత్సరం దాదాపు 21,000 కోట్ల పెట్టుబడులని మన తెలంగాణ వారు ఆకర్షించగలిగారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ సెక్యూర్స్ 21,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్. ఇది అఫీషియల్ రిపోర్ట్ అండి, 21,000 అనే నెంబర్. ఓకే, హోప్ యూ విల్ నోట్ డౌన్. ఇందులో దాదాపు 16,000 కోట్లు ఏవైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్ వారు వారి యొక్క డాటా సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టుబడుల రూపంలో రాస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వారు 3 డాటా సెంటర్స్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారండి, దానికి కూడా 16,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ యొక్క పెట్టుబడి ముఖ్యంగా చెప్తున్నాను, నోట్ చేసుకోవాలి, ఎప్పుడైనా 16,000 కోట్ల పెట్టుబడి అంటే ఒకే సంవత్సరంలో రావండి, దశల వారీగా అవి పెట్టుబడి రూపాల్లో వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం 1,000 కోట్లు, ఒక సంవత్సరం 2,000 కోట్లు, ఒక 10 సంవత్సరాల్లో ఆ 16 నుంచి 20,000 కోట్లు మన తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తూ ఉంటాయి. సో యూ కెన్ నోట్ డౌన్. సో మైక్రోసాఫ్ట్ సెటప్ 3 more data centers ఇన్ హైదరాబాద్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 16,000 crores. అలానే ఇంకో కంపెనీ కూడా ముందుకు వచ్చిందండి, ఆ కంపెనీ పేరు యూరోఫిన్స్. యూరోఫిన్స్ అనేది ఒక ఫార్మాసెటికల్ కంపెనీ, దాని యొక్క ల్యాబొరేటరీని పెట్టేందుకు గాను దాదాపు 1,000 కోట్ల పెట్టుబడితో మన హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఇది ఎస్టాబ్లిష్ కాబోతుందండి. నెక్స్ట్,
అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీకి సంబంధించినటువంటి లిథియం అయాన్ ఫాస్ఫేట్ను తయారు చేసేటటువంటి సంస్థ. దాదాపు 200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓకే, ఇన్స్పైర్ బ్రాండ్స్, ఇది ఒక గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ అండి. ఇది కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అలానే వెబ్ పీటీ అనే సంస్థ, అలానే అపోలో టైర్ సంస్థ కూడా మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం మీరు గమనించాలి. ఇదే కాకుండా భారతీ ఎయిర్టెల్ మన ఎయిర్టెల్ కంపెనీ వారు దాదాపు 2000 కోట్ల పెట్టుబడితో ఒక హైపర్ స్కేల్ డాటా సెంటర్ని సైతం మన తెలంగాణలో లాంచ్ చేసేందుకు వారు కూడా ముందుకు రావడం జరిగింది. సో ఐ హోప్ యూ విల్ నోట్ డౌన్ దీస్ నేమ్స్, వారి పెట్టుబడులు, వారి పేర్లు. ఈ ఇన్ఫోగ్రాఫ్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, ఒక్కసారి పాజ్ చేసుకొని రాసుకోవాలి. సో వాట్ ఆర్ ద కంపెనీస్? అపోలో టైర్స్ రావడం జరిగింది మనకి. అపోలో టైర్స్ తర్వాత మైక్రోసాఫ్ట్ వారు డాటా సెంటర్ 16,000 కోట్ల పెట్టుబడి, అలానే ఎయిర్టెల్ వారు వారి యొక్క హైపర్ స్కేల్ డాటా సెంటర్ అది ఒక 2000 కోట్ల పెట్టుబడి. ఓకే, అలానే మనకి అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ 210 కోట్ల పెట్టుబడి, యూరోఫిన్స్ అనే సంస్థ, ఫార్మాసిటికల్ సంస్థ మన జీనోమ్ వ్యాలీలో 1000 కోట్ల పెట్టుబడి. ఇవన్నిటినీ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా అఫీషియల్ రిపోర్ట్ అండి. మన పురపాలక సంస్థకు మున్సిపాలిటీ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు వారి అఫీషియల్ ట్వీట్ ద్వారా దీన్ని మనకి చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, K-Hub to be inaugurated soon in the KU campus in Warangal. సేమ్ అండి, అంటే T-Hub లాంటిది కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ఫండెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇది కాదండి. రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్, మనకి రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్ రుసా అనే ఒక స్కీమ్ ఉంటుందండి. ఈ రుసా అనే స్కీమ్ కింద దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో కాకతీయ యూనివర్సిటీ, వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో K-Hub అనే ఒక బిల్డింగ్ని, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అండి. అంటే కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, వారి దగ్గర ఉన్నటువంటి ఐడియాస్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బయోఫార్మా, ఫార్మాసిటికల్స్లో ఉన్నటువంటి ఐడియాస్ని వారు తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఇంక్యుబేషన్ హబ్ వారిని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. ఈ ఇంక్యుబేషన్ హబ్లో మ్యూజియం కానివ్వండి, టెస్టింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ కూడా అందుబాటులోకి త్వరలో రాబోతున్నాయని చెప్పేసి న్యూస్లో నిలిచిందనమాట. సో ప్లీజ్ నోట్ డౌన్ వన్ థింగ్, K-Hub అంటే కాకతీయ హబ్, ఎక్కడ ఉంది? కాకతీయ యూనివర్సిటీ, వరంగల్. ఈ K-Hub కి ఫండ్స్ ఎవరు ఇచ్చారండి? రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్, రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్. ఓకే, ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్, దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బిల్డింగ్ని మనం నిర్మించుకుంటున్నాం. దిస్ ఈజ్ ద K-Hub బిల్డింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ కెరియర్ హబ్ కాల్డ్ K-Hub, లాంచ్ విత్ ద ఎక్విప్మెంట్. ద ల్యాబ్స్ వుడ్ ఆఫర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టు ద స్టూడెంట్స్ ఫర్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ప్రమోటింగ్ దెమ్ ఎంటర్ప్రీనర్స్. ఓకే, నెక్స్ట్, స్టూడెంట్స్ ఇందులో రీసెర్చ్ చేయగలుగుతారు. నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాసెటిక, బయోడైవర్సిటీ, సైబర్ సెక్యూరిటీ విభాగంలో దీన్ని వారు ఎంకరేజ్ చేసేందుకను ఈ K-Hub అనేది చాలా చాలా గొప్ప ఇనిషియేటివ్. కాకతీయ యూనివర్సిటీకి వచ్చినట్టయితే అండి, ఇది మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. వన్స్ యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఇంపార్టెంట్ పాయింట్, ఈ పూర్తి కరెంట్ అఫేర్లో అండి, దీనికి కావాల్సిన ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్ అనే ఒక స్కీమ్ నుంచి మనకు వస్తున్నాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, హైదరాబాద్ టు గెట్ 5 waste-to-energy plants. వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్లాంట్స్ని హైదరాబాద్లో త్వరలో దాదాపు 5 ప్లాంట్స్ని లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి GHMC వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదికలో ఉంది. కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ TSPSC Group 1 మెయిన్స్ రాసే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకున్నటువంటి జియోగ్రఫీలో సిలబస్లో పేపర్ 2లో అర్బనైజేషన్కి సంబంధించిన వివరాల్లో ఈ యొక్క పాయింట్ మీరు రాసుకోవచ్చు. లేదు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ అనే టాపిక్లో మీరు ఈ యొక్క ఎక్స్ట్రా కరెంట్ అఫేర్స్ని కూడా యాడ్ ఆన్ విధంగా వాడుకోవచ్చు. సో వాట్ ఆర్ ద 5 waste-to-energy plants విచ్ ఆర్ టు బీ లాంచ్డ్, అంటే
చాలా వరకు ఈ ప్లాన్స్ అన్నీ కూడా దశల వారీగా కొన్ని పూర్తయ్యాయి, కొన్ని యెట్ టు బి కంప్లీటెడ్, కొన్ని అసలు స్టార్ట్ కాలేదు. కానివ్వండి, 5 ప్లాన్స్ మాత్రం వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. అందులో తెలంగాణలో అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏది అంటే జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్లాంట్ అండి. ప్రస్తుతం దీని యొక్క కెపాసిటీ 24 మెగావాట్గా పెంచినప్పటికీ ఇంకా దాన్ని పెంచుతూ 45 మెగావాట్స్ కలిగినటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంకోటి వచ్చేసి బీబీ నగర్లో 11 మెగావాట్స్ అండి. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినప్పటికీ ఆపరేషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వలేదు ఇంకా. నెక్స్ట్ యాచారం ఇబ్రహీంపట్నంలో 12 మెగావాట్స్, నెక్స్ట్ దిండికల్లో 14.5 మెగావాట్స్, నెక్స్ట్ ప్యారానగర్, ఇది ఇంకా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు క్లియరెన్స్ ఇవ్వలేదండి, అక్కడ 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను జిహెచ్ఎంసి వారు ప్రయత్నిస్తున్నారన్నమాట. సో రాష్ట్రంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది లేదా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే జవహర్ నగర్ అతిపెద్దది అండి. కానీ ఆపరేషన్స్కి వచ్చేసి బీబీ నగర్ రెడీగా ఉందన్నమాట. సో యూ కెన్ నోట్ డౌన్ టువర్డ్స్ ద డెవలపింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే దాదాపండి హైదరాబాద్లో ఒక రోజులో 7,000 నుంచి 7,500 మెట్రిక్ టన్ల వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఒక హైదరాబాద్లోనే. అంత వేస్ట్ని మనం ప్రాసెస్ చేసి ఎనర్జీ చేసుకోగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ అనేటివి సస్టైనబుల్ డెవలప్మెంట్ని చూడగలవు అనమాట. ఓకే, ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ఫెసిలిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి? ఫస్ట్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అంటే 14.5 మెగావాట్ కెపాసిటీతోని దిండిగల్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనమాట. ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనలైజ్ బై ద మార్చ్ కదా ఇది మొట్టమొదటి ప్లాంట్ అవుతుంది. ఓకే, దాదాపు కంప్లీట్ అయిపోయిందండి. జవహర్ నగర్లో మనము చెప్పినప్పుడు 24 మెగావాట్స్ ప్లాంట్ని జవహర్ నగర్లో పెట్టుకుంటున్నాం, దాన్ని 48 మెగావాట్స్కి పెంచాలని చెప్పేసి జిహెచ్ఎంసి వారు అనుకుంటున్నారు. సో ఆల్రెడీ 19.8 మెగావాట్ కెపాసిటీతో ఉన్నటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది జవహర్ నగర్లో ఆల్రెడీ కమిషన్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని కెపాసిటీ మనం ఆల్రెడీ పెంచామన్నమాట. 19.8 నుంచి 24 చేసాం, ఇప్పుడు 24 నుంచి 48 చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసి వారు ప్రయత్నిస్తున్నారు. సో ద జిహెచ్ఎంసి ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు రీవ్యాంప్ ఎ సిమిలర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ బీబీ నగర్. చెప్పాను కదా బీబీ నగర్లో 11 మెగావాట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ 2018లోనే కంప్లీట్ అయినప్పటికీ దాని ఆపరేషన్స్ అనేటివి ఇంకా స్టార్ట్ కాలేదు. రీసెంట్లీ ఎవర్ ఎన్విరో రిసోర్స్ మేనేజ్మెంట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని కొనుగోలు చేసి దాని ఆపరేషన్స్ అనేటివి స్టార్ట్ చేయబోతుంది. ఓకే, హోప్ యూ విల్ పాస్ ఇట్ అండ్ రైట్ ఇట్ ఆన్. నెక్స్ట్, సో హైదరాబాద్లో నేను చెప్పినట్టుగా ఒకే రోజులో 7,000 నుంచి 7,500 మెట్రిక్ టన్ల వేస్ట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంటే ఈ యొక్క వేస్ట్ని మనం యూటిలైజ్ చేయలేకపోతే ఇదంతా కూడా పైల పై మనకు ఒక డిజాస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దే కెన్ బి ఈజీలీ యూటిలైజ్ ఆర్ దే షుడ్ బి యూటిలైజ్ టు జనరేట్ పవర్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సైన్స్ ఎంఓయూ విత్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్. సో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్తోనే ఇటీవల కాలంలో ఎవరు ఎంఓయూ జరుపుకున్నారంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సిమిలర్ అండి, ఎంఓయూ ద్వారా కోర్ సబ్జెక్ట్ అక్కడ ఎక్కడ మనకి న్యూస్లో ప్రొవైడ్ చేయలేదు. ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈజ్ టు షేర్ దేర్ నాలెడ్జ్ విత్ ఈచ్ అదర్. మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు బేసిక్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దే డూ రీసెర్చ్ ఇన్ ద కేస్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, సొసైటీ పైన, సైంటిఫిక్ పైన, ఇలా వివిధ రంగాల్లో చేస్తూ ఉంటారు. అలాంటి రీసెర్చ్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందినటువంటి విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా, వారి నాలెడ్జ్ని వారు షేర్ చేసుకోవడం ద్వారా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఆల్రెడీ రీసెర్చ్ పూర్తయి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవడం ద్వారా, ఇలా విన్ విన్ సిచ్యువేషన్ ద్వారా ఈ యొక్క ఎంఓయూ అనేది ఇద్దరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఇక్కడ కంటెంట్లో ప్రొవైడ్ చేశానండి. ఓకే, దేర్ కమిట్మెంట్ టు కంటిన్యూ అకాడమిక్ కొలాబరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఆల్రెడీ నేను మీకు ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన కరెంట్ అఫేర్స్లో చెప్పాను, దట్ ఈస్ భారతి ఎయిర్టెల్. సో సింపుల్గా ఇటీవల కాలంలో ఏ టెలికామ్ కంపెనీ తెలంగాణలో 2,000 కోట్ల పెట్టుబడితో ఒక హైపర్ స్కేల్ డాటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ముందుకు వచ్చింది అంటే భారతి ఎయిర్టెల్. అదే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. భారతి ఎయిర్టెల్ అనౌన్సెస్ 2,000 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ టు సెటప్ హైపర్ స్కేల్ డాటా సెంటర్. ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, సో దాని గురించే అండి.
ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వారు 3 డేటా సెంటర్లు పూర్తిగా 6 డేటా సెంటర్లు ఒక్కొక్కటి 100 మెగావాట్ల కెపాసిటీ అని చెప్పాను. సిమిలర్లీ ఇదే భారతీ ఎయిర్టెల్ వారు 100 మెగావాట్లు కాదు కదండి, కొంచెం తక్కువ 60 మెగావాట్స్ కెపాసిటీ కలిగినటువంటి డేటా సెంటర్స్ని హైదరాబాద్లో మన తెలంగాణలో పలు చోట్లలో 5 నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో వారు నిర్మించబోతున్నారని చెప్పేసి ఈ యొక్క కరెంట్ అఫేర్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎవరెవరి మధ్యలో ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందంలో ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా ఎవరున్నారు అండి, మన మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు అలానే ఐటీ సెక్రటరీ అయినటువంటి జయేష్ రంజన్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క ఎంఓయూలో పార్టిసిపేట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఎన్వైరాన్మెంట్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి. ఎస్ఏలో కూడా మీరు రాసుకునేటటువంటి ఒక పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు లాంచ్ 2 మోర్ సఫారీ టూర్స్ ఇన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని మిమ్మల్ని చిన్న జాగ్రఫీ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారండి, నాగర్ కర్నూలు జిల్లా. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి ఇంతకుముందు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగం. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్, ఓకే, ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అండి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. దీంట్లో ఒక భాగమే అమరాబాద్ టైగర్ రిజర్వ్. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కి చెందినటువంటి ఏవైతే తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయో వాటిని మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్గా నామకరణం చేసుకున్నాం. అయితే వెరీ రీసెంట్లీ మన ఎన్వైరాన్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ లేదా ఫారెస్ట్ మినిస్ట్రీ అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కొత్త కాటేజెస్ని లాంచ్ చేశారండి. అప్పుడు కొత్త టూరిజం ప్యాకేజ్ లేదా సఫారీ ప్యాకేజ్ని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. అందుకుగాను ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో the forest department will soon launch 2 more safari tourists at amarabad tiger reserve in nagar karnool district. Okay, ఈ యొక్క రెండు టూర్లు ఉమా మహేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇటీవల కాలంలో టైగర్ స్టే ప్యాకేజ్ అనే ఒక కొత్త ప్యాకేజ్ ఉందండి, తద్వారా ఆ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కొన్ని ప్రాంతాల్లో మనం ఒక రాత్రి గడిపే విధంగా కాటేజెస్ కానివ్వండి, టూరిజంను ఎంకరేజ్ చేసేందుకు కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఈ ఇనిషియేటివ్ వల్ల అండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వారిని ఎంకరేజ్ చేస్తూ అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎవరైనా టూరిస్ట్ అక్కడికి వస్తే వారిని ఏ విధంగా చూసుకోవాలి అన్న ట్రైనింగ్ని కూడా వీరు అందించారు. అలానే సఫారీని ఏ విధంగా తిప్పాలి, అంటే సఫారీకి సంబంధించిన జీప్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అక్కడే ఉన్నటువంటి మహిళలకి జూట్ బ్యాగ్స్ ఏ విధంగా కుట్టాలి, అపికల్చర్ అంటే తేనెని ఏ విధంగా తయారు చేయాలి అని వివిధ ట్రైనింగ్స్ కూడా ఇదే ప్యాకేజ్ కింద ఇవ్వడం జరిగింది. సో మన మినిస్టర్ గారు 6 న్యూ కాటేజెస్ని లాంచ్ చేశారండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు, దీస్ ఆర్ కాల్డ్ కాటేజెస్, అద్భుతమైన వ్యూస్ కలిగినటువంటి కాటేజెస్ అన్నమాట. 8 న్యూలీ ప్రొక్యూర్డ్ సఫారీ వెహికల్స్ బిసైడ్ లాంచింగ్ ఆన్లైన్ బుకింగ్ ఫర్ టైగర్ స్టే ప్యాకేజ్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ కింద చెప్పాను కానీ 1900 లోకల్ యూత్కి హాస్పిటాలిటీ ట్రైనింగ్ అందించాయండి అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. 15 మందికి ఈ యొక్క సఫారీ వెహికల్స్ని ఏ విధంగా నడపాలో ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా వీరికి ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్కి జూట్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్ లేదా జూట్ బ్యాగ్స్ ఏ విధంగా తయారు చేయాలో నేర్పించారు. అలానే అపికల్చర్ అంటే తేనెని ఎలా తయారు చేయాలి, దాదాపు 200 అపికల్చర్ యూనిట్లను కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ గురించి కూడా కొంత తెలుసుకుందాం. నేను మీకు చెప్పినట్టుగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి దాదాపు 2800 స్క్వేర్ కిలోమీటర్స్ స్ప్రెడ్డింగ్లో ఉన్నటువంటి ఒక టైగర్ రిజర్వ్. నాగర్ కర్నూల్, పూర్వపు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తీర్ణించి ఉన్నటువంటి ఈ యొక్క అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఇంతకుముందు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగం. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్గా మనం పేరు పెట్టుకున్నాము. ఓకే, సో పూర్తిగా ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం మరియు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో టైగర్ల సంఖ్య వచ్చేసి 23కు పైగా ఉన్నాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, కేసల్పూర్ నగోబా జాతర బిగిన్స్ ఇన్ తెలంగాణ. మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంద్రవల్లి మండల్లో
కేసల్పూర్ అనే గ్రామంలో నగోబా జాతర అనేది జరుపుకుంటూ ఉంటామండి ప్రతి సంవత్సరం. మన తెలంగాణలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరనే ఈ నగోబా జాతర. మొదటి అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసి మన సమ్మక్క సారక్క జాతర. ఆల్రెడీ నేను మీకు గత నెలలో నగోబా జాతర గురించి, నగోబా జాతర వివరాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే కిందటి నెలలో మనం డిస్కస్ చేసింది నగోబా టెంపుల్, కొత్త నగోబా టెంపుల్ని నిర్మించుకున్నారు దాదాపు 5 కోట్ల వ్యయంతో. అందులో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా వారి వారు చందాలు వేసుకొని అద్భుతమైన ఒక టెంపుల్ని నిర్మించుకున్నారని నేర్చుకున్నాం. అయితే నగోబా జాతర ఎవరికి సంబంధించింది సింపుల్గా తెలుసుకున్నట్టయితే, మీసరం అనే గోండు జాతికి చెందినటువంటి ట్రైబల్ గ్రూప్ వారు నగోబా అనే నాగదేవతని వారు పూజించుకునేందుకు చేసుకునేటటువంటి జాతరనే ఈ నగోబా జాతర. నగోబా జాతర మన రాష్ట్ర పండుగ, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని గుర్తించడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ ఫెస్టివల్గా గుర్తించినప్పుడు ఆ జాతరకి ఫండింగ్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఆల్ ద అరేంజ్మెంట్స్ సో దట్ పబ్లిక్ డు నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. అరేంజ్మెంట్స్ ద్వారా పబ్లిక్ ఎటువంటి డిఫికల్టీస్ ఉండకుండా ఫండింగ్ కూడా స్టేట్ ఇస్తుంది అన్నమాట, కొంతవరకు ఫండింగ్ బై స్టేట్. సో ఇది మన రాష్ట్ర పండుగల్లో ఒక పండుగ అన్నమాట నగోబా జాతర. నగోబా జాతర వివరాల్లోకి వెళ్ళినట్టయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో జరుగుతుందండి, దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఎప్పుడు జరుగుతుందండి పుష్యమాసం? ఇది అమావాస్య రోజు మొదలవుతుందండి జాతర. దాదాపు 10 రోజుల పాటు జరిగేటటువంటి అద్భుతమైన జాతర. ఈ జాతరలో ముఖ్యమైన ఆకర్షణలు ఏవి అంటే, ఒకటి గుస్సాడి డ్యాన్స్. ఏంటండి గుస్సాడి డ్యాన్స్? ఈ ట్రైబ్స్ వారి గుస్సాడి డ్యాన్స్ని ఇక్కడ నాట్యం చేయడం ద్వారా అద్భుతమైన వ్యూస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి జలాలను నగోబా దేవుని పైన పూజిస్తూ జాతర అనేది మొదలవుతుంది. ఓకే, ఈ జాతర అంతటినీ కూడా మీసరం క్లాన్కి చెందినటువంటి గోండు ట్రైబ్స్ వారే మేనేజ్ చేస్తారు, వాళ్ళ ట్రైబల్ చీఫ్సే చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ జాతరకి ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు గోండు జాతికి చెందినటువంటి ట్రైబ్స్ వచ్చి దర్శించుకున్నట్టు కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ చూడవచ్చు మీరు, స్టేట్ ఫెస్టివల్ అండి, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కొమరం భీమ్ ఆసిఫాబాద్ ముఖ్యమైన ప్రాంతం దీనికి. సో నెక్స్ట్ నేను నగోబా జాతర వివరాల్లోకి వెళ్తే, పుష్యమాసంలో ఇది మొదలవుతుందండి. దాదాపు 10 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగ అద్భుతమైన పండుగ. దీంట్లో మేజర్ అట్రాక్షన్ నేను మీకు చెప్పాను గుస్సాడి డ్యాన్స్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అట్రాక్షన్ వచ్చేసి బేటల్ పూజ. ఓకే, మార్షల్ ఆర్ట్స్ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బిహెట్టింగ్. బిహెట్టింగ్ అనేది ఒక సెరిమోనీ అండి. కొత్తగా పెళ్ళైనటువంటి జంటల్లో ఆ యొక్క ఆడవారు ఎవరైతే ఉంటారో వారిని స్వాగతించే ఒక సెరిమోనీయే ఈ బిహెట్టింగ్ అనే ఒక సెరిమోనీ. వీళ్ళందరూ కూడా, ఈ మిశ్రం జాతికి చెందినటువంటి ట్రైబ్స్ అందరూ కూడా తెల్ల రంగు బట్టలు వేసుకొని ఈ యొక్క జాతరకు వస్తూ ఉంటారనమాట. వి ఆల్సో కాల్ దెమ్ వైట్ క్లాడ్ ట్రైబ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, యుఎస్ ఫండ్ టు హెల్ప్ రిస్టోర్ పైగా టూమ్స్ ఇన్ హైదరాబాద్. ఏంటండి యుఎస్ వారు ఫండింగ్ చేస్తూ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పైగా ట్యూబ్స్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. అయితే ఆల్రెడీ మనం పైగా ట్యూబ్స్ని లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్లో నేర్చుకున్నాం. ఏంటండి పైగా ట్యూబ్స్లో ఉన్నటువంటి బావులకి, ఓకే బౌలీస్ అని పిలుస్తుంటాం. ఏంటండి బౌలీస్కి యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డు దక్కింది అని నేర్చుకున్నాం కదా కిందటి నెలలో నవంబర్ మంత్లీ కరెంట్ అఫేర్స్లో మనం నేర్చుకున్నాం. సో ఆ విధంగానే కంటిన్యూయేషన్లో ఈ పైగా టూమ్స్, ఓకే పైగా టూమ్స్ వచ్చేసి అసఫ్ జాహీ డైనాసిటీకి చెందినటువంటి రాజులు, మహారాజులు ఎవరైనా చనిపోతే వారికి చివరి క్షణాల్లో చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు ఇదే ప్రదేశంలో చేస్తామండి. సో అద్భుతమైన కట్టడాలు, ఇటువంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఇటువంటి అద్భుతమైన సుట్కో వర్క్, అంటే ఇలాంటి ప్లాస్టరింగ్ వర్క్ ఆసియాలోనే ఎక్కడా కనిపించడు. కాబట్టి దీన్ని సంరక్షించేందుకు గాను యుఎస్ వారి యొక్క ఫండ్ ఉందండి, యుఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్. ఏంటండి యుఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ అనే ఈ ఫండ్ నుంచి దాదాపు
250,000 డాలర్లని ఈ యొక్క పైగా టూమ్స్ని రెస్టోర్ చేసేందుకు సంరక్షించేందుకు గాను యుఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రోగ్రెస్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు ఇచ్చారు అంటే యుఎస్ అంబాసిడర్ అయినటువంటి ఏ ఎలిజబెత్ జోన్స్ గారు ఈ ఫండింగ్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పూర్తి వర్క్ను కూడా ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఆగా ఖాన్ ట్రస్ట్ వారు దీనిని ఈ వర్క్ని దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, 6th edition ఆఫ్ ఇండియా ఇండస్ ఫుడ్ ట్రేడ్ షో టు బి హెల్డ్ అట్ హైటెక్స్. ఏంటండి ఇండస్ ఫుడ్ షో అనే ఒక షో యొక్క 6th edition మన హైదరాబాద్లోనే హైటెక్స్లో జరగబోతుంది. ఈ ఇండస్ ఫుడ్ షో యొక్క థీమ్ ఏంటంటే సోర్స్ ప్రాసెస్ అండ్ కొలాబరేట్. అయితే మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు, మీరు కనుక నేషనల్ కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్నట్టయితే దిస్ ఇయర్ అంటే 2023-24ని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఏంటండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని ఎవరు ప్రతిపాదించారండి, మన భారతదేశమే 2021లో ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దానికి ఆమోదం అనేది దక్కిందనమాట. సో తద్వారా మనం ఈ మిల్లెట్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ యొక్క ఫుడ్ ప్రోగ్రామ్ లేదా ఈ యొక్క ఫుడ్ ఇండస్ ఫుడ్ అనే ఈ యొక్క ట్రేడ్ షోలో మిల్లెట్స్ అనేటివి మేజర్ అట్రాక్షన్గా నిలవబోతున్నాయి. ఓకే, సో ఈ యొక్క షో ఎక్కడ జరగబోతుందండి, ఇండస్ ఫుడ్ షో ఎక్కడ జరుగుతుంది అంటే హైటెక్స్లో జరుగుతుంది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారండి, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక అపెక్స్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ అండి, ఇది ఫారెన్ పాలసీని చూస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ సంస్థ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫుడ్ అండ్ బీవరేజెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండస్ ఫుడ్ అనే ఈ షోని కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో మేజర్ అట్రాక్షన్ నేను చెప్పినట్టుగా ఏముంటుందండి, మిల్లెట్స్కి సంబంధించిన అట్రాక్షన్ మేజర్ అట్రాక్షన్. అలానే అందరు కూడా వారి వారి స్టాల్స్ పెట్టుకోవచ్చు, ఫుడ్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. దే కెన్ ఆల్సో షో హౌ ప్రోగ్రెసివ్ ఈజ్ తెలంగాణ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫుడ్ అండ్ బీవరేజ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అండి ఫుడ్ అండ్ బీవరేజెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దాని యొక్క వాల్యూ వచ్చేసి దాదాపు $41 బిలియన్ ఇండస్ట్రీ ఇండియాలోనే. అటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇటువంటి షోస్ అనేటివి చాలా ముఖ్యం. ఒకసారి పాస్ చేసుకొని చూడండి, అంత ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. సింపుల్గా ఈ యొక్క షోలో మేజర్ అట్రాక్షన్ వచ్చేసండి ఇండస్ నాలెడ్జ్ హబ్ అనే ఒక హబ్ కూడా ఏర్పాటు చేసుకొని ఫుడ్ అండ్ బీవరేజెస్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఒక సెమినార్స్ కూడా ఈ యొక్క షోలో కండక్ట్ చేయబోతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. దిస్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, చాలా ఇంపార్టెంట్. టీహబ్ అండ్ ఫాల్కన్ ఎక్స్ అన్వీల్ సెకండ్ కోహర్ట్ ఆఫ్ యాక్సిలరేటర్. టీహబ్ తెలుసు, మరి ఫాల్కన్ ఎక్స్ ఏంటి సార్? ఫాల్కన్ ఎక్స్ అండి, మీరు కనుక మన కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్నట్టయితే మే నెల కరెంట్ అఫేర్స్లో టీహబ్ వారు ఫాల్కన్ ఎక్స్ అనే సంస్థతో ఒక ఎంఓయు చేసుకున్నారు. దేనికి సంబంధించి? మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలోని టీహబ్లో తయారవుతున్నటువంటి స్టార్టప్స్ని ఒక గ్లోబల్ స్టార్టప్గా తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ని ఇచ్చేందుకు మనం ఒక సంస్థతో ఎంఓయు చేసుకున్నాం. ఆ సంస్థనే ఈ ఫాల్కన్ ఎక్స్. ఫాల్కన్ ఎక్స్ అనేది ఒక యుఎస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అండి. ఈ యొక్క లేదంటే ఇంక్యుబేటర్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా స్టార్టప్ అంతర్జాతీయంగా ఒక స్థాయికి ఎదగాలనే ఆలోచన ఉన్నటువంటి స్టార్టప్ వీరిని సంప్రదించినప్పుడు వీరు వారి దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని, వారి దగ్గర ఉన్నటువంటి మార్కెట్స్ని పరిచయం చేస్తూ అమెరికాలో మన ప్రోడక్ట్స్ని ఎక్స్పాండ్ చేసేందుకు హెల్ప్ చేసేటటువంటి సంస్థనే ఈ యొక్క ఫాల్కన్ ఎక్స్ అనే సంస్థ. అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి టీహబ్లో ఉన్నటువంటి కొన్ని స్టార్టప్స్ ఈ ఫాల్కన్ ఎక్స్కి అప్లై చేయడం ద్వారా వారి ప్రోడక్ట్స్ని వీరు అమెరికా మార్కెట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. అలానే అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని కూడా పరిచయం చేస్తారన్నమాట.
So technology startup incubator T-Hub announced the launch of second cohort of global immersion program. Chudandi, global immersion program ante prapancha sthayilo mana products anetivi cherukune vidhanga in partnership with US based technology accelerator company organization Falcon X. ఓకే సో వేరియస్ బిజినెస్ కంపెనీస్ ఉంటాయండి, అవి స్కేల్అప్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 3 వారాల పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయిన వారికి దాదాపు $10,000 బహుమతి ఇస్తుంది, కంపల్సరీగా గ్రాంట్ ఇస్తుంది అన్నమాట ఈ ఫాల్కన్ ఎక్స్ వారు. ఓకే ఒక స్టైఫండ్ కూడా ఇస్తుంది. వీరి దగ్గర ఉన్నటువంటి వెంచర్ క్యాపిటలిస్ట్ని, ఇన్వెస్టార్స్ని అందరినీ కూడా పరిచయం చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ద ఫాల్కన్ ఎక్స్ అండ్ టీహబ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ముకరమ్ జా ద టిటులార్ యైత్ నిజాం పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89. చివరి నిజాం అండి వీరు, 8వ నిజాం అండి, చిట్ట చివరి నిజాం. అంటే వీరు 1967లో నిజాంగా వీరి యొక్క కరోనేషన్ అనేది జరిగిందనమాట. ఓకే పట్టాభిషేకం అనేది జరిగింది 1967 తర్వాత. భారత ప్రభుత్వం వారు పూర్తిగా ఈ యొక్క ప్రివీ పర్స్ అనే కౌన్సిల్ని అబాలిష్ చేయడం జరిగింది. 1971లో టైటిల్స్ని కూడా అబాలిష్ చేశారు. అంటే ఒక రాజుకి హిజ్ గ్రేట్ హైనెస్ అనే ఒక బిరుదులు అనేటివి ఇంకా మిగతట భారతదేశంలో ఉండవని చెప్పేసి 1971లో చెప్పడం జరిగిందనమాట. సో తద్వారా వీరే చిట్ట చివరి నిజాంగా మనం చెప్పుకోవచ్చు. సో చిట్ట చివరి నిజాం అయినటువంటి ముకరమ్ జాగర్ అండి, వీరు టర్కీలో మరణించడం జరిగిందనమాట. ఓకే సో వీరి తాతగారు హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ముకరమ్ జా గారు చాలా లీగల్ బ్యాటిల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చిందండి వారి ఇనీషియల్ డేస్లో. ఎందుకంటే వారి తాతగారు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు వారి తండ్రి గారిని, అంటే మన ముకరమ్ జా గారి తండ్రి గారిని కాకుండా వీరిని రాజు చేయడం, వీరితో పాటు 104 మంది గ్రాండ్ చిల్డ్రన్స్ ఉండడం, ఇలా కోర్ట్ కేసుల్లో ఎంతో ఇబ్బందులు పడుతూ చాలా కాలం పాటు ఆస్ట్రేలియాలో దాదాపు 1 మిలియన్ ఎకర్స్ ల్యాండ్ని కొనుగోలు చేసి అక్కడే ఉన్నారండి. ఆ తర్వాత టర్కీలో చిన్న 2 BHK ఫ్లాట్లో తన జీవితాన్ని గడుపుతూ మరణించారు. వారి చివరి కోరిక ప్రకారం వారి యొక్క ఖననం అనేది ఇక్కడ మన హైదరాబాద్లోని మక్కా మసీద్లో చేయాలని వారి చివరి కోరిక ప్రకారం వారి పార్థివ దేహాన్ని హైదరాబాద్కి తేవడం, హైదరాబాద్లో వారి యొక్క అఫీషియల్ ప్యాలెస్ అయినటువంటి చౌ మహల్లా ప్యాలెస్లో వారి భౌతికాయాన్ని పెట్టడం, ఆ తర్వాత మక్కా మసీద్లో ఖననం చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే ముకరమ్ జా బహదూర్ టిటులార్ యైత్ నిజాం. ఓకే సో వీరు 89 ఏళ్ల వయసులో మరణించారండి. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండి చిట్ట చివరి నిజాం. వీరి తర్వాత మన ముకరమ్ జా గారు ప్రిన్స్ అవ్వడం జరిగింది. సో ముకరమ్ జా గారి తండ్రి అజమ్ జా అండి, వారి తల్లి ప్రిన్సెస్ దుర్ షివార్. వీరు టర్కీకి చెందినటువంటి, ఒటమన్ ఎంపైర్కి చెందినటువంటి ఒక పెద్ద రాకుమార్తె. వీరు మన ముకరమ్ జా గారు 1933లో ఫ్రాన్స్లో జన్మించారు. ఓకే వీరు అసబ్ జాగా 8వ నిజాంగా 1967 6 ఏప్రిల్ వీరు పట్టాభిషిక్తులయ్యారండి వారి తాతగారు చనిపోయిన అనంతరం. సో చౌమహల్లా ప్యాలెస్లో వీరు భౌతికాయాన్ని ఉంచడం జరుగుతుంది. ఓకే సో మీకు చెప్పినట్టుగా దాదాపు 104 మంది గ్రాండ్ చిల్డ్రన్స్ అంటే ఎన్ని లీగల్ బ్యాటిల్స్ ఉంటాయో మీకు తెలుసు. ఈ లీగల్ బ్యాటిల్స్ని తప్పించుకునేందుకు గాను వీరు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అయితే ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అయినప్పటికీ వీరు కొన్ని చాలా లీగల్ బ్యాటిల్స్ ఫేస్ చేశారు. అందులో ఒక ముఖ్యమైన బ్యాటిల్ ఏంటి అంటే హైదరాబాద్ ఫండ్స్ కేసు. హైదరాబాద్ ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో 1948 పోలీస్ యాక్షన్ సమయంలో, హైదరాబాద్కి చెందినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఒకరు పాకిస్తాన్కి దాదాపు 1,00,000 పౌండ్స్ని పంపించడం జరిగింది. అయితే ఈ 1,00,000 పౌండ్స్ అనేటివన్నీ కూడా ఒక బ్యాంకుకి చేయడం జరిగింది, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్యాంక్ని. అయితే ఆ ఫండ్స్ మావే అని పాకిస్తాన్ చెప్పడం కాదు, అవి భారతదేశానికి చెందినవి, నిజాంకి చెందినవి అని భారతదేశం చెప్పడం. ఆ లీగల్ బ్యాటిల్ దాదాపు 70 సంవత్సరాల పొడవున జరిగింది. అయితే 2013లో యూరోప్కి చెందినటువంటి లేదా ఇంగ్లాండ్కి చెందినటువంటి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా ఆ డబ్బు భారతదేశం మరియు ఈ నిజాం వారసులకు చెందిందిగా వారు ఇవ్వడాన్ని మీరు గమనించాలి. సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే సో నెక్స్ట్,
సో నెక్స్ట్ అండి, ముఖరం జాగారికి కొడుకైనటువంటి అజమ్ జాగార్ని న్యూ నిజాం ఆఫ్ హైదరాబాద్గా నియమించారు లేదా కరోనేషన్ చేశారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అజమ్ జాగార్ గురించి అజ్మత్ జాగార్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, హీఈస్ ఎ సినిమాటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్, వన్ ఆఫ్ ద లీడింగ్ సినిమాటోగ్రాఫర్ అండి. వీరు అద్భుతమైన చిత్రాలకి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ అందించారు. అందులో కొన్ని వచ్చేసి ఇండియానా జోనస్ లాంటి అంతర్జాతీయ పిక్చర్స్లో పనిచేశారు, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి డైరెక్టర్స్తో కూడా అజ్మత్ జా గారు పనిచేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అజ్మత్ జా గారు ముఖరం జా, ఓకే, అజ్మత్ జా ద చైల్డ్ ఆఫ్ ముఖరం జా అండ్ హిస్ ఫస్ట్ వైఫ్ ప్రిన్సెస్ ఎస్రా. వీరు టర్కీకి చెందినటువంటి ప్రిన్సెస్ అండి. ప్రిన్సెస్ ఎస్రా గారికి పుట్టినటువంటి వారే మన అజ్మత్ జా గారు. ఓకే, సో అజ్మత్ జా గారు టైటిల్స్ అనేది 1971లో అబాలిష్ అయ్యావు కాబట్టి వీరు నిజాం, 9th నిజాంగా వీరిని పిలవకూడదు. ఓకే, అజ్మత్ జా గారు చెప్పాను కదా, వీరు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మరియు సినిమాటోగ్రాఫర్ అండి. స్టీవెన్ స్పీల్బర్గ్, అటెన్ బార్ లాంటి దిగ్గజ డైరెక్టర్తో కూడా వీరు పనిచేశారు. అలానే హాలీవుడ్ చిత్రాలు అయినటువంటి క్రుసేడ్, బేసిక్ ఇన్స్టెంట్, ఇండియానా జాన్స్, లైఫ్ ఆఫ్ చార్లీ చాప్లిన్ వంటి చిత్రాలను కూడా వీరు చిత్రీకరించడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, కంటి వెలుగు స్కీమ్. సో ఆల్రెడీ కంటి వెలుగు స్కీమ్ గురించి లాస్ట్ మంత్లో మనం మాట్లాడుకుందాం, ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. సో కంటి వెలుగు స్కీమ్ అండి, ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ అండి. మన భారతదేశంలో ఇంకెక్కడా కూడా ఈ యొక్క కంటి వెలుగు లాంటి స్కీమ్ లేదు. కంటి వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవాయిడబుల్ బ్లైండ్నెస్ని పూర్తిగా నిర్మూలించడం. అంటే ఏదైనా బ్లైండ్నెస్, అంటే కంటి చూపు కోల్పోయిన అవకాశం చిన్న ట్రీట్మెంట్ ద్వారా చేయగలిగితే అలాంటి బ్లైండ్నెస్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ యొక్క కంటి వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం. కంటి వెలుగు స్కీమ్ కింద లక్షలాది మంది ప్రజలు, తెలంగాణ వాసులకి ఫ్రీ ఐ చెకప్, ఫ్రీగా ఐ గ్లాసెస్, ఏవైతే ఆపరేషన్ చిన్న చిన్న ఆపరేషన్స్ ఉంటాయో వాటిని కూడా ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది. కంటి వెలుగు స్కీమ్ని మొట్టమొదటిసారిగా మల్కాపూర్ అనే విలేజ్లో లాంచ్ చేయడం జరిగింది అండి. 2018లో మల్కాపూర్ విలేజ్ మెదక్లో 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో. ఓకే, అయితే దీని యొక్క సెకండ్ ఫేజ్ మళ్ళీ ఇప్పుడు లాంచ్ చేశారండి జనవరి నెలలో మన తెలంగాణలో. ఈ సెకండ్ ఫేజ్లో మళ్ళీ దాని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటివన్నీ తెలుసుకోండి. టు కండక్ట్ ఐ స్క్రీనింగ్ అండ్ విజన్ టెస్ట్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి ఐ టెస్ట్ అనేది తెలుసుకోవాలి. టు ప్రొవైడ్ స్పెక్టకిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కళ్ళద్దాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి. అరేంజ్ ఫర్ సర్జరీస్ అండ్ అదర్ ట్రీట్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సర్జరీలు ఏమైనా ఉంటే అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. ప్రొవైడ్ మెడిసిన్స్ ఫర్ కామన్ ఎయిల్మెంట్స్, కామన్ ఐ డిజీజెస్కి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వండి. ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ సీరియస్ డిసేబులింగ్ ఐ డిజీజెస్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో మన ప్రజలకి అవగాహన ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే ఇది జనవరి 18 తెలంగాణ వ్యాప్తంగా జరిగింది, లాంచ్ అయిందండి. దాదాపు 1.5 కోట్ల జనాభాని టార్గెట్ చేయడానికి ఈ స్కీమ్ని మనం లాంచ్ చేసుకున్నాం. 100 రోజుల పాటు జరిగేటటువంటి ఈ స్కీమ్కి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఫండింగ్ ఎంత అంటే 200 కోట్ల ఫండింగ్తోని దీన్ని లాంచ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసి పద్మ అవార్డ్స్. ప్రతి సంవత్సరం తెలంగాణలో కండక్ట్ చేసేటటువంటి ఏ ఎగ్జామ్లో అయినా పద్మ అవార్డ్స్ లేకుండా క్వశ్చన్ రాలేదండి. ఏ ఇయర్ అయినా మీరు చూడొచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోండి, మరి పద్మ అవార్డ్స్ గురించి క్వశ్చన్ వచ్చిందా? ఖచ్చితంగా ఉంటుంది. సింపుల్గా ఉందా? వ్యక్తి పేరు ఇచ్చారా? లేదు, కాంప్లెక్స్ చేశారు. 2018లో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో కూడా పద్మ అవార్డ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చినటువంటి పద్మ అవార్డ్స్ నేర్చుకోవడం ముఖ్యం. రీసెంట్లీ జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ విభాగంలో మనకి పద్మ అవార్డ్స్ వచ్చాయి. సో లెట్స్ లర్న్ ద పద్మ అవార్డ్స్. సో తెలంగాణ నుంచి ఈ సంవత్సరం 5 పద్మ అవార్డ్స్ వచ్చాయండి. 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. 3 పద్మశ్రీ అవార్డ్స్. 2 వ్యక్తులు పద్మశ్రీ పద్మభూషణ్ పొందినటువంటి వారు తెలంగాణ నుంచి ఎవరు అంటే, మనకి యు కెన్ సీ స్పిరిచువల్ లీడర్స్ చిన్న జిఆర్ స్వామి గారు మరియు కమలేష్ డి పటేల్ గారు, వీళ్ళిద్దరికీ కూడా స్పిరిచువలిజం విభాగంలో పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి వీరిద్దరూ. పద్మశ్రీ ఎవరెవరికి ఇచ్చారు అంటే, మొదటగు విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో, పసుపులేటి హనుమంతరావు మెడిసిన్ విభాగంలో,
బి రామకృష్ణారెడ్డి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో అండి వీరందరికీ కూడా పద్మ అవార్డు అనేది దక్కింది. అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇక్కడి వరకే ఉండట్లేదు, ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని విజయ్ గుప్తా గారి గురించి కూడా ఇన్డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. విజయ్ గుప్తా గారు అండి, ఒక సింపుల్గా నేను మీకు చెప్తే విజయ్ గుప్తా గారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2 సార్లు వచ్చిందండి, 2005 2015లో. వీరు షునక్ ప్రైజ్, ఓకే షౌనక్ ప్రైజ్ అనే ఒక ప్రైజ్కి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. వీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిష్ కార్పొరేషన్, వరల్డ్ ఫిష్ కార్పొరేషన్లో పనిచేశారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో తెలుసుకుందాం. సో చిన్న జిఆర్ స్వామి గారు అండి, వీరు ఫార్మల్గా శ్రీ త్రిదానంద సత్యనారాయణ రామానుజ చిన్న జిఆర్ స్వామిగా వీరిని పిలుచుకుంటాం మనం. వీరు ఒక స్పిరిచువల్ లీజర్. వీరు వైష్ణవిజంని ప్రాపగేట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వైష్ణవిజంలో టెన్ కాలాయ్ ట్రెడిషన్ ఆఫ్ శ్రీ వైష్ణవిజంని ప్రాపగేట్ చేస్తారండి. వీరే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన తెలంగాణలో మూల్చింతలపల్లి అనే ప్రాంతంలో నిర్మించుకున్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కమలేష్ డి పటేల్ గారండి, వీరు హార్ట్ఫుల్నెస్ మూమెంట్ అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఏముంటండి హార్ట్ఫుల్నెస్ మూమెంట్? ఈ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ మెడిటేషన్ అండ్ స్పిరిచువలిజంని అందచేయడం. ఓకే, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఫ్యాకల్టీలకు వారు ప్రొవైడ్ చేస్తారనమాట. సో కమలేష్ డి పటేల్ దాజీగా కూడా వీళ్ళు పిలుచుకుంటాం. ఎలా అండి దాజీ? ఓకే, సో నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు అండి. ఈ రామకృష్ణారెడ్డి గారు హీజ్ ఎ లింగ్విస్ట్ అండి, ముఖ్యంగా ట్రైబ్స్కి చెందినటువంటి భాషని సంరక్షించేందుకు గాను వీరు ఎంతగానో కృషి చేశారు. లైక్ కుయ్, ఓకే కుయ్ అనే భాష, కువి మండా అనే భాషలకు సంబంధించినటువంటి డిక్షనరీలు, కుయ్ ఒరియా ఇంగ్లీష్ ఇలాంటి ట్రాన్స్లేషన్ డిక్షనరీలని వీరు తయారు చేయడంలో వీరి కృషి ఎంతగానో ఉందండి. సో హీజ్ ఎ లింగ్విస్ట్, దాదాపు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వీరు ఎన్నో గొప్ప ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే భాషని సంరక్షించడంలో వీరు చేసినటువంటి కృషి ఎంతగానో గర్వకారణం. సింపుల్గా గుర్తుపెట్టుకొని రామకృష్ణారెడ్డి గారు దేనికి సంబంధించి? లింగ్విస్టిక్కి సంబంధించి. నెక్స్ట్ విజయ్ గుప్తా గారు అండి. ఈ విజయ్ గుప్తా గారు వీరు బయాలజిస్ట్ అండి, వీరు ఫిషరీస్ సైంటిస్ట్ అండి. ముఖ్యంగా భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ వంటి రెవల్యూషన్స్ తీసుకొచ్చడంలో వీరి యొక్క కృషి ఎంతగానో ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో వీరు అసిస్టెంట్ డైరెక్టరేట్ వరల్డ్ ఫిష్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారండి, అలానే ఇంటర్నేషనల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కన్సల్టేటివ్ గ్రూప్గా కూడా పనిచేశారు. అండర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ మలేషియాలో కూడా వీరు పనిచేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2005లో మరియు 2015లో కూడా వచ్చిందండి. వీరు ఫిషరీస్లో చేసినటువంటి కృషి, తద్వారా మానవాళికి ఆకలిని తీర్చడంలో చేసినటువంటి కృషికి గాను 2 సార్లు వచ్చింది. ఓకే, హీఈస్ ద ఫస్ట్ షునక్ పీస్ ప్రైజ్. హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఫస్ట్ షునక్ పీస్ ప్రైజ్ ఇన్ రికగ్నేషన్ ఆఫ్ హిస్ క్రియేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్ టు ద పూర్ అండ్ రూరల్ పీపుల్ ఇన్ ఏషియా, ఆఫ్రికా అండ్ పెసిఫిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కసారి విజయ్ గుప్తా గారి గురించి పాస్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ అండి హనుమంతరావు గారు, వీరికి వీరు కూడా చాలా వరకు సేవ చేస్తూ ఉంటారండి. మీరు తెలంగాణలో జూబ్లీ బస్టాండ్ దిగినట్టయితే మీకు ఎదురుగా స్వీకార్ అనే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కనిపిస్తుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వారు వీరే అండి హనుమంతరావు గారు. వీరు కాకతీయ యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ పొందారండి. స్వీకార్ రీహాబిలిటేషన్ అనే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ వారికి, ఆల్కహాలిక్స్కి, ఫిజువలీ ఇంపేర్డ్ వారికి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి అందరినీ కూడా వీరు రీహాబిలిటేట్ చేసేందుకు తన వంతు కృషి వారు చేస్తున్నారండి. సో వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి 4 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పేరును మీరు నోట్ చేసుకోవాలి. స్వీకార్ ఒకటి, ఉపకార్ ఒకటి, ఆశ్రయ్ ఒకటి, సురక్ష ఒకటి. ఈవెన్ విడో మహిళలకు కూడా వీరు వారి వంతు సహాయం వారు చేస్తున్నారు. ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాటా సైన్స్తో మన టీఎస్ఆర్టీసీ వారు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. దాని గురించి మనం నేర్చుకోవాలి. సింపుల్గా రిమెంబర్, టీఎస్ఆర్టీసీ వాళ్ళు రీసెంట్లీ ఐఎస్బీలో ఏ సంస్థతో ఎంఓయూ జరుపుకున్నారంటే ఐఎస్బీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాటా సైన్స్తో ఎంఓయూ జరుపుకున్నారు. సో మన
ఆర్టీసీకి సంబంధించిన డేటా ద్వారా రేపు ఫ్యూచర్లో ప్రయాణికులు ఎంత ఉండవచ్చు, లోడ్ ఎంత ఉండవచ్చు, లాభాలు ఎంత ఉండవచ్చు అని ముందుగానే అవగాహనకు వచ్చేందుకు ఈ ఎంఓయు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి పాస్ చేసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, 1000 years old ద్వారపాలక స్కల్ప్చర్ ఫౌండ్ ఇన్ సిద్ధిపేస్ట్ బిగ్గెస్ట్ సీన్ ఎవర్. రీసెంట్లీ సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, రీసెంట్లీ 1000 సంవత్సరాల నాటి అతిపెద్ద ద్వారపాలకుడు యొక్క విగ్రహాన్ని ఎక్కడ కనుగొన్నారంటే సిద్ధిపేటలో. దాదాపు 6 అడుగులు ఉన్నటువంటి ఈ ద్వారపాలక విగ్రహం ఈ విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుని యొక్క విగ్రహం అండి. ఈ యొక్క ద్వారపాలకునికి 4 చేతులు ఉన్నాయండి ఈ విగ్రహంలో. ఓకే, శంకు చక్రాలని హోల్డ్ చేస్తున్నటువంటి అద్భుతమైన విగ్రహం ఎక్కడ కనుగొన్నామంటే సిద్ధిపేట జిల్లాలో. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన విగ్రహం, ఎర్లీ చాళుక్య కాలం కాకతీయ యుగాలకు చెందినటువంటి విగ్రహంగా కూడా కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు గుర్తించడం జరిగింది. ఓకే, సో ఎక్కడ కనుగొన్నారండి, సిద్ధిపేట జిల్లాలో. పూర్వము అతిపెద్ద ద్వారపాలకుని విగ్రహం మనకి ఘన్పూర్ వరంగల్లో దొరికింది. అయితే దానికి మించినటువంటి విగ్రహము ఈ విగ్రహంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇది విష్ణుమూర్తి యొక్క డోర్ కీపర్ అండి. ఓకే, విజయ స్కల్ప్చర్ ఆఫ్ విజయ, ద డోర్ కీపర్ ఆఫ్ లార్డ్ విష్ణు, బిగ్గెస్ట్ రిపోర్టెడ్ ఇన్ తెలంగాణ. ఇది గ్రానైట్ స్టోన్లో దీన్ని చెక్కడం జరిగింది. దాదాపు 9 ఇంచుల థిక్నెస్తో కలిగి ఉంది, 6 అడుగుల పొడుగు భూమిపై నుంచి భూమి కింద 3 అడుగుల లోతు వరకు ఆ యొక్క ద్వారపాలకుని విగ్రహం మనం చూడగలుగుతాము. ఈ యొక్క ద్వారపాలకుని 4 చేతులు ఉన్నాయండి. హీ వియర్స్ ఎలాంగేటెడ్ కిరీటం ఉంది అండ్ ప్రొఫ్యూజ్ ఆర్నమెంట్స్ ఆన్ హిస్ బాడీ, హోల్డ్స్ గద అండ్ శుచిముద్ర. గద మరియు శుచిముద్రలో ఉంటుంది 2 చేతులు, ఇంకో 2 చేతుల్లో శంఖు మరియు చక్రాలు ఉంటాయండి. ఓకే, దాదాపుగా ఇది రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్య కాలంలో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, రీసెంట్లీ టీఎస్ఆర్టీసీ వారు ఒక కొత్త కార్గో సర్వీస్ని లాంచ్ చేశారు. దాట్ కార్గో సర్వీస్ ఇస్ నేమ్ యాజ్ AM2PM. టీఎస్ఆర్టీసీ లాంచెస్ AM2PM ఎక్స్ప్రెస్ పార్సల్ సర్వీస్. అయితే కోవిడ్ టైంలో అండి మన బస్సులు అన్నీ కూడా ఆగిపోయాయి, మరి టీఎస్ఆర్టీసీ వారికి జీతాలు అయితే ఇవ్వాలి, ప్రజలు బస్సులు ఎక్కకపోతే ఎలా? సో అలాంటి సమయంలో వచ్చినటువంటి ఐడియానే టీఎస్ కార్గో సర్వీస్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారి యొక్క కార్గో సర్వీసెస్. అయితే ఆనాటి నుంచి దాదాపు 36 కోట్ల లాభాన్ని ఈ యొక్క కార్గో సర్వీసెస్ ఇస్తున్నాయి. అయితే ఈ కార్గో సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను మన టీఎస్ఆర్టీసీ MD అయినటువంటి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో AM2PM అనే ఒక కొత్త కార్గో సర్వీస్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మీరు మీ ఊర్లో 12 గంటలకి ముందుగా మీరు ఆ పార్సల్ని మన ఆర్టీసీ వారికి అందజేస్తే అదే రోజు రాత్రి 9 గంటల లోపు 9 PM లోపు మీరు కావాల్సినటువంటి వారి ఇంటికి డోర్ డెలివరీ అయిపోతుందండి. సో అలా వితిన్ 24 అవర్స్ 12 గంటలు 24 గంటల లోపే మీ యొక్క వస్తువులు మీ డెస్టినేషన్కి చేరే విధంగా AM2PM అనే ఒక ఎక్స్ప్రెస్ పార్సల్ సర్వీస్ని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు లాంచ్ చేశారనమాట. ఓకే, AM2PM అనే సర్వీస్ ఎవరు లాంచ్ చేశారు అని మేము అడిగితే టీఎస్ఆర్టీసీ వారు, దేనికి సంబంధించింది, లాజిస్టిక్స్ విభాగానికి సంబంధించింది లేదా పార్సెల్స్ని సెండ్ చేసేందుకు సంబంధించింది అనేసి మీరు ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ రండి. ఓకే, టీఎస్ కార్గో అండ్ పార్సెల్ సర్వీస్ ఎప్పుడు లాంచ్ చేసుకున్నాం, జూన్ 19, 2020లో. దాదాపు ఇప్పటివరకు మనకు 37 లక్షల పార్సెల్ని పంపాం, 68 కోట్ల రెవెన్యూ అనేది దాంట్లో జనరేట్ అవుతుంది. ఫ్యూచర్లో దాన్ని 100 కోట్లు కూడా చేయాలని మన ఆర్టీసీ వారు కోరుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మాన్యం కొండ టు బికమ్ ద ఫస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ టు గెట్ రోప్ వే సర్వీసెస్. సింపుల్గా అడుగుతారు, రీసెంట్లీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏ ప్రదేశానికి ఒక రోప్ వేని కట్టాలని నిర్ణయించుకున్నారంటే అది మాన్యంకొండ టెంపుల్ అండి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. మాన్యంకొండ టెంపుల్ ఎక్కడ ఉందండి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వరుని ఆలయమే ఈ మాన్యంకొండ టెంపుల్. దానికి ఈ యొక్క కేబుల్ రోప్ వేకి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ త్వరలో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ సంబంధిత టెండర్లను కూడా రిలీజ్ చేసింది. సో మహబూబ్ నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ ఇన్ మాన్యంకొండ డిస్ట్రిక్ట్ ఈజ్ లైక్లీ టు బికమ్ ద ఫస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ టు ఎక్విప్ విత్ రోప్ వే సర్వీసెస్. తెలంగాణలోని మొట్టమొదటి టెంపుల్ దేనికైతే రోప్ వే సర్వీసెస్ ఉన్నాయో అని చెప్పేసి చెప్తున్నారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, మన చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ యొక్క సెక్రటేరియట్ కాంప్లెక్స్ని 17 ఫిబ్రవరిన లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందండి. కొంత మనం మన సెక్రటేరియట్ భవనం గురించి కూడా నేర్చుకుందాం. సో 7 అంతస్తులు కలిగినటువంటి అద్భుతమైన కట్టడాన్ని దాదాపు 600 కోట్ల వ్యయంతో 2019లో స్టార్ట్ చేయడం జరిగిందండి, హుసేన్ సాగర్ నది బేసిన్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఎ 7-స్టోరీ బిల్డింగ్ బిల్ట్ అక్రాస్ 7 లక్ష స్క్వేర్ ఫీట్, 7 లక్షల స్క్వేర్ ఫీట్లో దాదాపు 600 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించుకున్నాము. ఓకే, సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని స్టోరీస్, 7 స్టోరీస్. ఇంకోటి వచ్చేసి 7 లక్ష స్క్వేర్ ఫీట్, 600 క్రోర్స్, ఇవన్నీ కూడా. దీన్ని ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు లే చేసామంటే జూన్ 27, 2019లో మనం దీన్ని ఫౌండేషన్ స్టోన్ లే చేసుకున్నాం. ఆ తర్వాత హైకోర్టులో కేసులు, కోవిడ్ ప్రభావం వల్ల కొంత డిలే అవుతూ వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా మనం లాంచ్ చేసుకున్నామండి. మన సెక్రటేరియట్కి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని కూడా ఇచ్చుకున్నాం. సో వీ కాల్ ఇట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ భవన్గా మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, కామారెడ్డికి చెందినటువంటి ఒక ట్రైబల్ గర్ల్ కిలిమంజారో అనే ఆఫ్రికాలో ఉన్నటువంటి అతిపెద్ద మౌంటైన్ కిలిమంజారో అండి, దాన్ని అధిరోహించారండి. అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. ఆ మహిళ పేరు లేదా ఆ విద్యార్థిని పేరు ఏంటంటే బనోత్ వినీలా అనే ట్రైబల్ ఉమెన్. వీరు కామారెడ్డికి చెందిన వారండి. వీరికి ఆర్థిక సహాయం కొరకు మన తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ అయినటువంటి సంతోష్ రావు గారు ఎంతగానో సహాయం చేశారు. దాదాపు 3 లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది. సో అందుకు గాను సంతోష్ రావు గారు మరియు కేసీఆర్ గారి ఫోటోని తను కిలిమంజారో అధిరోహించిన తర్వాత డిస్ప్లే చేయడం, సంతోష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇనిషియేటివ్ కూడా వారు ప్రమోట్ చేశారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో కిలిమంజారో ఆఫ్రికాలోనే అతిపెద్ద మౌంటైన్ని అధిరోహించినటువంటి తెలంగాణకి చెందినటువంటి ట్రైబల్ మహిళ పేరు ఏంటి అంటే బనోత్ వినీలా. ఓకే, ఒక్కసారి దీన్ని పాజ్ చేసుకొని కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, ఆల్రెడీ మనం RRR కి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కరెంట్ అఫైర్ని ఇప్పటికే చదువుకున్నాం. చెప్పాను కదా నేను క్రోనలాజీలో వస్తున్నాను, డేట్ వైజ్గా వస్తున్నాను, అందుకే మీకు మళ్ళీ RRR అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో ఏ విధంగా అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్కి మనం ఎన్నికయ్యి ఆ అవార్డుని సైతం మనం గెలుచుకున్నామో అదేవిధంగా ఆస్కార్లో కూడా, ఈవెన్ ఆస్కార్ నామినేషన్స్లో కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మన తెలుగు చలనచిత్రమైనటువంటి RRR అనేది నామినేట్ అయింది. ఇండియాస్ RRR నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అట్ 2023 అకాడమీ అవార్డ్స్. ఆస్కర్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్గా కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఆల్రెడీ మనం చెప్పాను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అనేది ఆల్రెడీ ఈ సాంగ్ వచ్చింది. ఎంఎం గీరవాణి గారు దీనికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ సాంగ్కి. ఓకే, సో దీంతోపాటు ఇదే ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మిగతా సాంగ్స్ ఏవే వేటితో పోటీ పడుతుంది మన నాటు నాటు సాంగ్ అంటే హోల్డ్ మై హ్యాండ్ ఫ్రమ్ టాప్ గన్ మ్యావరిక్ అండ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ అనే ఈ 2 సాంగ్స్ కూడా మన నాటు నాటు అనే సాంగ్తో పోటీ పడుతున్నాయండి ఆస్కర్ బరిలో. ఒకవేళ నాటు నాటు కనుక ఆస్కర్ కూడా పొందినట్టయితే ఇది మొట్టమొదటి భారతదేశపు చలనచిత్రం దేనికైతే బోత్ గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కర్ వచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు. ఆల్రెడీ ఆస్కర్లో భారతదేశం నుంచి జే హో అనే సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ ఆల్రెడీ వచ్చిందండి, ఏఆర్ రెహమాన్ గారు డైరెక్షన్ చేసినటువంటి జే హో సాంగ్కి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, TSRTC లాంచెస్ రేడియో ఇన్ ఇట్స్ బస్సెస్. సో ఆర్టీసీ వారు ఒక షార్ట్ సర్వీసెస్గా రేడియోని తన బస్సెస్లో లాంచ్ చేశారండి, ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరియు కొన్ని బస్సెస్కి మాత్రమే పరిమితమైనటువంటి ఈ రేడియో సర్వీస్ని ప్రజలకు అందించడం ద్వారా, వారి దగ్గర నుంచి రివ్యూ పొందడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్సుల్లో ఈ రేడియో సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారన్నమాట. ఈ రేడియో సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ప్రజలతో మమేకం అవ్వడం, ఆర్టీసీని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకెళ్లడం. ఈ యొక్క రేడియో సర్వీసెస్లో ముఖ్యంగా కంపాషనేషన్ లేదా మంచి కల్చర్ని పెంపొందించేటటువంటి ప్రోగ్రామ్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయబోతున్నారండి. ఓకే, టు జనరేట్ సెంటిమెంట్ అమాంగ్ ద ప్యాసింజర్ అబౌట్ ఇట్స్ సర్వీసెస్ అనేది ముఖ్యమైన
ఫర్ ద టీఎస్ఆర్టీసీ రేడియో. సింపులే అండి, ప్రతి సీట్కి ఒక క్యూఆర్ కోడ్ సైతం పెట్టడం జరిగింది. ఏ బస్సులో అయితే ఈ రేడియో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా, ఆ రేడియో వింటున్నటువంటి వ్యక్తులు వారి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి టీఎస్ఆర్టీసీ వాళ్ళు కోరుకుంటున్నారు. సో అగైన్ వన్స్ పాస్ ఇట్ అండ్ రైట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ ఒక డాక్యుమెంట్ అనేది టి హరీష్ రావు మన మినిస్టర్ ఫర్ మెడిసిన్ వారు లాంచ్ చేశారండి. సో ఆ రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వారు షేర్ చేసుకున్నారు. అందులో ఒకటి వచ్చేసి తెలంగాణలో మెటర్నిటీ మోర్టాలిటీ అనేది చాలా తగ్గిపోయింది. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసాం. ఏంటండి, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇన్ తెలంగాణ ఈజ్ 23. లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను, దిస్ ఈజ్ లెస్ దెన్ వాట్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏదైతే అనుకున్నామో దానికంటే తక్కువ. భారతదేశం యొక్క మెటర్నిటీ మోర్టాలిటీ రేట్తో కంపేర్ చేసుకుంటే తెలంగాణ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ. ఇదే కాకుండా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని కూడా మనం తగ్గించుకున్నాం. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ 43 అండి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని మనం 21కి తీసుకొచ్చామన్నమాట. ఎంతకు తీసుకొచ్చామండి? 21కి తీసుకొచ్చాం. అటువంటి వివరాలు మేము ఇక్కడ షేర్ చేస్తాను నేను మీకు. సో మిషన్ ఆరోగ్య తెలంగాణ అనే రిపోర్ట్ అండి. దాదాపు తెలంగాణలో బెడ్ల సంఖ్యను మనం పెంచుకున్నాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని 4000 బెడ్ల కెపాసిటీని పెంచుకున్నాం. నిమ్స్లో 2000 బెడ్లని, వరంగల్ హెల్త్ సిటీలో ప్రస్తుతం శరవేగంగా నిర్మించుకునేటటువంటి వరంగల్ దవాఖానా ఏదైతే ఉందో దాంట్లో కూడా 2000 బెడ్స్ని మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. ఒక్కసారి ఇన్ఫోగ్రాఫ్ని మీరు రాసుకోవాలి, నథింగ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మీ ఆన్సర్స్లో కనిపించాలండి. హెల్త్కి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు సోషల్ ఇష్యూస్ విభాగంలో, హెల్త్ విభాగంలో పాయింట్స్ రాయాల్సి వస్తుంది. ఎస్ఎస్లో కూడా ఉపయోగించుకోవాలి. ఓకే, అలానే చూడండి, హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్ అండ్ హెల్త్ ఫర్ ఎవ్రీ స్టేజ్, ఇది వచ్చేసి మన తెలంగాణ యొక్క మోటో అన్నమాట. హెల్త్ యాట్ ఎవ్రీ ఏజ్, హెల్త్ యాట్ ఎవ్రీ స్టేజ్. ప్రతి స్టేజ్లో ప్రతి వయసులో ఆరోగ్యంగా ఉంచడమే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమైన ఏం అని చెప్పేసి మన హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. హీ లాంచ్డ్ ఫస్ట్ ఎవర్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ హిస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఎవర్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ మెడిసిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, లైక్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ తగ్గిపోయింది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గింది చాలా వరకు కూడా, సి సెక్షన్ ఆపరేషన్స్ మహిళల్లో, సి సెక్షన్ ఆపరేషన్ అంటే సిజేరియన్ అంటామన్నమాట, నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి తెలంగాణలో, అలా జరగడం మంచిది కాదు, సి సెక్షన్స్ కూడా తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంది. దాంట్లో కూడా మనం సక్సెస్ అయ్యామన్నమాట. ఓకే, సో మెటర్నిటీ మోర్టాలిటీ ఎంత తగ్గిందండి? 43కి వచ్చాం 92 నుంచి. అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో 39 ఉండేదండి, ఇప్పుడు మనం 21కి చేరుకున్నాం. సి సెక్షన్స్ ఇంతకుముందు జరిగేటటువంటి ప్రతి డెలివరీస్లో దాదాపు 61% అనే డెలివరీస్ నుంచి మనం 57% డెలివరీస్కి చేరుకున్నాం అనమాట. అంటే 100 మంది మహిళలు డెలివరీ ఇస్తుంటే అందులో 61 మహిళలు సి సెక్షన్కి వెళ్ళేవారు ఇంతకుముందు. సో దాన్ని తగ్గిస్తూ 57కి చేరుకున్నాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో అంటే హాస్పిటల్స్లో అయ్యేటటువంటి డెలివరీస్, తెలంగాణలో 100 మంది మహిళలు డెలివరీ అవుతుంటే అందులో 97 మంది మహిళలు హాస్పిటల్స్లోనే డెలివరీ అవుతున్నారు. ఆ 97లో కూడా 61% మంది మహిళలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ అవుతారు అనేది మనకి ఎంతగానో గర్వకారణం. దీ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలానే తెలంగాణ యొక్క బడ్జెట్ వచ్చేసండి, హెల్త్ విభాగంలో దాదాపు 11,000 కోట్ల రూపాయలు మనం హెల్త్ కేటాయిస్తున్నాం. ఇది మనం కోవిడ్ 2020 నుంచి 2021 కల్లా దాదాపు 79% ఇంక్రీజ్ చేసుకున్నాం. చూడండి, ఇన్ 2022 ద హెల్త్ బడ్జెట్ ఇంక్రీజ్డ్ 76% వెన్ కంపేర్డ్ టు 2021 అండ్ పెగ్డ్ అట్ 11,448 crores. ఓకే, సో భారతదేశంలోనే 3వ అతిపెద్ద మొత్తాన్ని మనం హెల్త్ విభాగంలో కేటాయిస్తున్నామండి. తెలంగాణ నౌ స్పెండ్స్ 3rd highest పర్ క్యాపిటా ఆన్ ద హెల్త్. ఓకే, సో దాదాపు అవుట్ పేషెంట్ కెపాసిటీని పెంచుకున్నాం, ఇన్ పేషెంట్ కెపాసిటీని పెంచుకున్నాం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ని సైతం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ కరెంట్ అఫేర్ అండి. సో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు మరియు కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారు మరియు ఇండియా మ్యాటర్స్ ఫౌండేషన్ వారు, వీరు ముగ్గురు కూడా ఒక ఎంఓయు జరుపుకున్నారండి.
ముఖ్యంగా స్టూడెంట్స్లో ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ మీద బెటర్ అవగాహన తీసుకొచ్చేందుకు గాను ఈ యొక్క ఎంఓయు జరిగింది. దీంట్లో మనం స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్ పొందితే ఎలా జాబ్ వస్తుంది, ఏ పని చేస్తే ఎలా బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో చదివితే బాగుంటుంది అనే పూర్తి అవగాహనని ఒక స్టూడెంట్ వైపు తీసుకెళ్లేందుకు గాను ఈ యొక్క ఎంఓయు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ఫర్ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ వారు ఎవరితో ఎంఓయు చేసుకున్నారంటే ఇండియా మ్యాటర్స్ ఫౌండేషన్ వారితో ఎంఓయు చేసుకున్నారు. సో హియర్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ మై సెషన్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.